हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం. మనం ఈ రోజు భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగూహ్య జ్ఞాన యోగ ఈ అధ్యాయం నుంచి రైట్ ఈ అధ్యాయం చివరి దశ చేరుకున్నాము. సో మనం చెప్పుకున్నట్టుగా 9th చాప్టర్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. ఎందుకు మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంటే అంటే అత్యంత గుహ్యతమ, గుహ్యతమ అంటే అత్యంత గుహ్యమైనది రహస్యమైన జ్ఞానం అని చెప్పి. ఎందుకంటే మన భగవద్గీత 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయమే చాలా రహస్యమైనది అయితే అందులో కూడా ఈ 9వ అధ్యాయం అనేది అత్యంత రహస్యమైనది. ఇందులో భగవంతుడు తన యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు అన్నమాట. రైట్, భగవంతునికి సంబంధించిన జ్ఞానమే రహస్యమైనది. అందులో కూడా అతనికి సంబంధించిన అంతరంగిక తన హృదయం ఇంటర్నల్ లైక్ టు నో అబౌట్ చక్రధారి ఈజ్ వన్ థింగ్, కానీ చక్రధారి మనసులో ఏముందో తెలుసుకోవడము అది ఇంకా గుహ్యమైనది అనమాట. కాబట్టి ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడం వేరు, ఒక వ్యక్తి హృదయాన్ని తెలుసుకోవడం మరొక ఎత్తు అన్నమాట. కాబట్టి కృష్ణుడు భగవంతుని హృదయాన్ని ఎవరు తెలుసుకోగలరు? సాధ్యమా? భగవంతునే మనం తెలుసుకోలేము. అలాంటిది అతని యొక్క అంతరంగిక హృదయాన్ని తెలుసుకోవడం అనేది జీవునికి అసలు సాధ్యమే కాదు అది. కానీ భగవంతుడు తనకు తానుగా ఈ అధ్యాయం 9వ అధ్యాయంలో తనకు తానుగా తన హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు అనమాట. తన భక్తులకి ఎంత అవసరమో అంత ఆవిష్కరిస్తున్నాడు. కాబట్టి అందుకనే 9వ అధ్యాయాన్ని మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అత్యంత గుహ్యతరమైన జ్ఞానం అని చెప్పి చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా అది కూడా ముఖ్యంగా చివరిలో 26వ శ్లోకం నుంచి ఈ అధ్యాయంలో ఐ గెస్ 32వ శ్లోకం వరకు ఉందనుకుంటాను. 32వ శ్లోకం ఈ లాస్ట్ 6 శ్లోకాలు భగవంతుడు ఇంకా ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ యూనో ఇంకా డీపర్ హార్ట్స్, తన హృదయంలో ఇంకా అంతరంగిక విషయాలని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఈరోజు మనం 30 మరియు 31వ శ్లోకం చూస్తాము, చూసి చర్చిస్తామన్నమాట. అంటే మీరే చూస్తారు కదా, సో ఐ యామ్ షేరింగ్ ద స్క్రీన్. సంహో ఆడియో ఫైల్ కోసం ఇందాక నుంచి చదువుతాం, దొరకట్లేదు అది. అపి చేతాసు దురాచారో, అపి చేతాసు దురాచారో, భజతే మామ అనన్య భాగ్, భజతే మామ అనన్య భాగ్, సాధురేవా సమంతవ్యా, సాధురేవా సమంతవ్యా, సంయోగ వ్యవసితో హి సహా, సంయోగ వ్యవసితో హి సహా. అనువాదం ఈ విధంగా ఉంది. మిక్కిలి హేయమైన కార్యము ఉణరించినప్పటికీ మానవుడు భక్తియుత సేవ యందు నియుక్తుడై ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలను. ఈ 30 శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు? మిక్కిలి హేయమైన కార్యము అంటే మోస్ట్ అబామినబుల్ యాక్టివిటీ చేసినప్పటికీ ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో వారిని సాధువుగానే పరిగణించాలి అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. భాష్యం చూద్దాం, ప్రభుపాదుల వారు ఏం రాశారు. భాష్యము కృష్ణకామూర్తి శిల ప్రభుపాదుల ద్వారా ఈ శ్లోకమునందు వాడబడిన సుదురాచార అను పదము మిక్కిలి అర్థవంతమైనది. మనము దీనిని సరిగా అర్థం చేసుకునేవలను. జీవుడు ఈ జగత్తునందు రెండు రకాల కర్మలు చేయుచుండును. ఒకటి బద్ధ కర్మలు, రెండవది నిజస్వరూప స్థితికి అనుగుణమైన కర్మలు. దేహ రక్షణ కొరకు లేదా సమాజం మరియు దేహమునకు సంబంధించిన నియమ నిబంధనలు అనుసరించుట కొరకై బద్ధ జీవన స్థితి యందు నిశ్చయముగా వివిధ కర్మలు కలవు. అవే బద్ధ జీవన కర్మలు అనబడును. ఇవి కాకుండా తన ఆధ్యాత్మిక స్వభావమును సంపూర్ణంగా ఎరిగి కృష్ణ చైతన్యమునందు లేక భగవానుని భక్తియుత సేవ యందు నెలకొనినట్టి జీవనకు గల కార్యకలాపములు ఆధ్యాత్మికము అనబడును. అట్టి కర్మలు అతని నిజస్థితి యందు చేయబడును. కావున అవి సాంకేతముగా భక్తియుక్త సేవలు అనబడును. కనుక బద్ధస్థితి యందు ఉన్నప్పుడు భక్తియుక్త సేవ యందు మరియు దేహమునకు సంబంధించిన బద్ధ కర్మలు రెండు సమాంతరంగా కొనసాగుచుండును. అయినను కొన్నిసార్లు అట్టి ఈ కార్యములు పరస్పర విరుద్ధములగుచుండును. ఈ విషయమున భక్తుడు సాధ్యమైనంత వరకు తన భక్తికి మరియు సహజ స్థితికి ఆటంకము కలిగించు దేనిని చేయకుండా అత్యంత జాగరూకుడై ఉండును.
కృష్ణ చైతన్య అనుభవము అనుభవపు పురోగతి పైననే తన కర్మల పరిపూర్ణత్వము ఆధారపడి ఉండునని అతను వెలుగును. ఆయనను కొన్ని మార్లు అట్టి వ్యక్తి సంఘము లేదా చట్టరీత్యా మిక్కిలి హేయముగా కనిపించు ఏదైనా కార్యమును చేసినట్లుగా కనిపించవచ్చును. కానీ అట్టి తాత్కాలిక పతనము అతనిని ఏ విధముగాను అనర్హను చేయజాలదు. ఒక వ్యక్తి పతితుడైనను అత్యంత శ్రద్ధతో భక్తియుక్త సేవయందు నెలకొనినచో భగవానుడు హృదయమునందు పరమాత్మగా నెలకొని అతనిని పవిత్రుడిని చేసి ఆ పాప కార్యమును క్షమించునని శ్రీమద్ భాగవతం తెలుపుచున్నది. భౌతిక కాలుష్యము మిక్కిలి బలమైన గుడచే భగవత్ సేవ యందు సంపూర్ణంగా నెలకొనినట్టి యోగి కూడా కొన్నిసార్లు మాయకు గురియకుచుండును. కానీ కృష్ణ చైతన్యము మిక్కిలి శక్తిమైన గుడచే భక్తుని అట్టి తాత్కాలిక పతనమును వెంటనే సరిదిద్దగలదు. కనుకనే భక్తియుక్త సేవ విధానము సదా విజయమునే కలిగించును. అట్టి ధర్మ మార్గమును నుండి యాదృచ్ఛికముగా పతనము చెందిన భక్తుడిని ఎన్నడూ నిందింపరాదు. ఎందుకనగా రాబో శ్లోకమున వివరింపబడినట్లు భక్తుడు కృష్ణ చైతన్యమునందు పూర్తిగా నెలకొనంతనే కాలక్రమమున అట్టి యాదృచ్ఛిక పతనములు నిలిపివేయబడును. కనుకనే కృష్ణ చైతన్యమున నెలకొనినట్టి వ్యక్తి శ్రద్ధతో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని మహామంత్రమును జపించుచు పొరపాటును గాని లేదా యాదృచ్ఛికమును గాని పతితుడైనట్లు కల్పించినను అతడు తన ఆధ్యాత్మిక స్థితిని అంతే నిలిచి ఉన్నట్లుగా పరిగణింపవలను. కనుకనే సాధురేవా అంటే సాధువుగానే అని నొక్కి చెప్పబడినది రైట్. యాదృచ్ఛికముగా పతనము చెందిన భక్తుని నిందింపరాదు. కనుకనే ఈ పదము అభక్తులైన వారికి హెచ్చరిక వంటిది. దిస్ ఇస్ ద లాస్ట్ లైన్. దీనిని బట్టి దివ్యమైన భక్తి యొక్క సేవ యందు నెలకొన్నట్టి భక్తుడు ఎట్టి హేయ కార్యములైనను చేయవచ్చునని ఎవరను తప్పుగా అర్థం చేసుకొనరాదు. భౌతిక కల్మషములు బలవత్తరమైన శక్తి కారణముగా కలుగు యాదృచ్ఛిక పతనమును మాత్రమే ఈ శ్లోకము సూచించుచున్నది. వాస్తవమునకు భక్తియుక్త సేవ అనేది దాదాపు మాయపై యుద్ధమును ప్రకటించుడియే అగును. మానవుడు మాయాశక్తితో యుద్ధం చేయగలిగినంత శక్తివంతుడు కానంత వరకు ప్రమాదవశాత్తు భక్తులు పతనములకు గురి కావలసి వచ్చును. కానీ అతడు శక్తివంతుడైనచో పూర్వము తెలిపినట్లుగా అట్టి పతనమునకు ఎన్నడూ గురికాడు. కనుక ఈ శ్లోకమును ఆధారం చేసుకుని పాపపు పనులు చేయుచునే తనను తాను భక్తునిగా భావించుడి ఎవ్వరికీ తగదు. అతడు భక్తియుక్త సేవ ద్వారా తన స్వభావమునకు మరియు శీలమును వృత్తిపరుచుకునిచో అతడు ఉత్తమ భక్తుడు కాజాలడని అవగాహన చేసుకునవలను. హరే కృష్ణ. మనం కాసేపు ఇప్పుడు 30వ శ్లోకం చర్చించుకొని ఆ తర్వాత మళ్ళీ 30వ శ్లోకం చర్చించుకుందాం. సో ట్రాన్స్లేషన్ ఇంకొకసారి చూద్దాము. మిక్కిలి హేయమైన కార్యము అనుసరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవయందు నియుక్తుడే ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలెను. హరే కృష్ణ. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 26వ శ్లోకం నుంచి ఈ చివరి శ్లోకం అంటే 32వ శ్లోకం వరకు శ్రీకృష్ణుడు తన యొక్క అంతరంగిక హృదయమును ఆవిష్కరిస్తున్నాడు. ఏంటి అంతరంగిక హృదయం అంటే తను తన భక్తుల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ అతను ఆవిష్కరిస్తున్నారు అనమాట. ఫస్ట్ తనతో, ఫర్ ఎగ్జాంపుల్, మనం నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను పత్రం పుష్పం ఫలం తోయమని చెప్పి. అంటే భగవంతుడు అక్కడ చెప్తున్నాడు తనతో సంబంధం ఏర్పరచుకునే మార్గాన్ని అక్కడ వివరిస్తున్నారు అనమాట. హౌ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. సంబంధం అనేది ఎలా ఏర్పడుతుంది, ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం అన్నది రైట్. అంటే ఒక వ్యక్తి హృదయాన్ని ఎలా గెలుచుకోగలం, సంబంధం అంటే ఇక్కడ అంటే అతని హృదయాన్ని గెలుచుకోవడం. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు 26వ శ్లోకంలో, నా హృదయాన్ని ఎలా గెలుచుకోవచ్చు అనే విషయం 26వ శ్లోకంలో చెప్తున్నారు. మనం చూసాము హౌ వీ కెన్ విన్ లార్డ్స్ హార్ట్ ప్రేమతో ప్రీతితో. నువ్వు ఏమి చేసినా సరే చేయగలిగినది, వాట్ ఎవర్ లిటిల్, అది ఎంత చిన్నదైనా కానీ
ఎంత ఎంత తృణప్రాయమైన కానీ పత్రం అంటే ఏంటో అయినా సరే అది నువ్వు ప్రేమతో సమర్పించినప్పుడు భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు, తద్వారా నువ్వు భగవంతుడికి అనుసంధానం అవుతావు అని చెప్పి అక్కడ చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అటువంటి భక్తులు ఎవరైతే నా యొక్క భక్తులు అవుతారో అటువంటి వ్యక్తులు అతని ద్వారా ఏదైనా తప్పు అయినా సరే వారు నాకు నేను వారికి దూరం కాను అంటున్నారనమాట. ఐ స్టిల్ డు నాట్ రిజెక్ట్ సచ్ ఏ పర్సన్. ఇప్పుడు చూడండి మన మన సరే మన ఇంట్లోనే అనుకుందాం, మనం సంబడి హూమ్ యూ లవ్, మన 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 పిల్లవాడు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, తప్పు చేసిన సరే మనం ఏం చేస్తాము? తప్పు చేసినంత మాత్రం మన కొడుకు కాకుండా పోతాడా? అలా కొడుకు కదా. అదే బయటవాడైతే మంచిగా ఉన్నంత వరకు ఓకే చారిదిస్తాము, తప్పు చేస్తే పక్క తోసేస్తాం అనమాట వాస్తవం. అదే మన కుటుంబం అయితే కాదు. సో భగవంతుడు ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట, ఏంటంటే మై డివోటీ, నా భక్తుడు అనేవాడు అతడు ద్వారా ఇది తప్పు జరిగినా సరే అతన్ని నేను సాధువుగానే పరిగణిస్తాను. ఎందుకంటే కారణం చెప్తాను, ఎందుకంటే బికాస్ అతను తిరిగి మళ్ళీ ఆ భక్తి మార్గంలో చాలా స్థిరనిశ్చయంగా ఉన్నప్పుడు అతను నేను సాధువుగానే పరిగణిస్తాను అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. ఫర్దర్ గా చెప్తున్నారు, ఇంకా నెక్స్ట్ లోకంలో చూద్దాం ఇక్కడ మనము. బట్ ఎసెన్షియల్లీ కానీ ఇక్కడ రెండు రకాలు, అంటే ఇక్కడ ప్రభుపాద భాష్యం రాస్తున్నారు. అసలు ఎందుకు ఇలాగా కృష్ణుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ? వాయి చూస్తే నా భక్తులు ఒకవేళ తప్పు చేసినా సరే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇది అవుతుంది కాబట్టి. ప్రభుపాద భాష్యం రాస్తారు, రెండు రకాలుగా తప్పులు అవుతాయన్నమాట. ఒకటేనంటే యాదృచ్ఛికంగా, అంటే ప్రమాదవశాత్తు, అంటే నువ్వేదో ప్లాన్ చేయలేదు. సో మనందరం కూడా భక్తి మార్గంలో ఉన్నాము, మార్గంలోకి వచ్చిన తర్వాత కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ వస్తుంటాము, పాత అలవాట్లు మానేస్తాము. కానీ కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్లీ మన ద్వారా తప్పు జరుగుతుంది. ఎందుకు జరిగింది? నువ్వేదో ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. కామం కావచ్చు, క్రోధం కావచ్చు, లోభం కావచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్ యాక్చువల్లీ. అనుకోకుండా మన ద్వారా తప్పు జరగవచ్చు అనమాట. సో దాన్ని యాదృచ్ఛికం అంటారు, అంటే ప్లాన్డ్ ప్రీమెడిటేటెడ్ కాదు. రెండోది ఏంటంటే మన యొక్క కండిషనింగ్స్, మన యొక్క నేచర్ అంటే స్వభావరీత్యా తప్పులు జరుగుతాయి. ఇది రెండో రకం. స్వభావరీత్యా తప్పులు అంటే ఏంటి? ఇక్కడ స్వభావరీత్యా తప్పులు అంటే మన అందరం కూడా భక్తి మార్గంలో రాకముందు వీఆర్ ఆల్, మనకు ఒక రకమైన స్థూల శరీరం మాత్రమే కాదు ఒక రకమైన సూక్ష్మ శరీరం కూడా వస్తుంది. అవునో కదా చెప్పండి. అంటే ఇప్పుడు మనలో కూడా మనలో చూసినట్లయితే కొంతమంది చాలా శాంతంగా ఉంటారు, కొంతమంది కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి డబ్బుల విషయంలో మరి లోపం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి వారికి కామం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క, అంటే మంచి చెడు రెండు కూడా మీకు గుర్తుకుందో లేదో నేను చెప్పాను. స్వరూప అయినా స్వరూప స్వధర్మ స్వభావ గుర్తుకుందా మీకు చెప్పాను, అది ఒకసారి చెప్పాను నేను అది. సో స్వభావాస్ అంటే ఏంటి? వాసనాస్ అనమాట. అంటే వీర్ ఆల్ హ్యావ్ సర్టన్ కండిషనింగ్స్, నేచర్స్ అనమాట, రైట్? అందులో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి అందరికి. అండ్ భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను, ఇన్ జనరల్ గా స్వరూపం అనేది మారదు. ఏంటది? భగవంతునికి మనకి సంబంధం, జీవేర స్వరూపమే కృష్ణేర నిత్యదాసు, అంటే భగవంతునికి మనము దాసులం. అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే, తలకిందులుగా తపస్సు చేసినా సరే, నువ్వు 1000 జన్మలు తీసుకున్నా సరే, అది మారదు స్వరూప. సెకండ్ ఏం చెప్పాను? స్వధర్మ అని చెప్పాను. స్వధర్మ అంటే మనందరికి కూడా సైకోఫిజికల్ నేచర్, రైట్? అంటే బ్రాహ్మణికల్ క్లాస్, క్షత్రియ క్లాస్, వైశ్య క్లాస్, శూద్ర క్లాస్, అంటే వర్కింగ్ క్లాస్, మర్చెంటైల్ క్లాస్, అడ్మినిస్ట్రేటివ్ క్లాస్, బ్రాహ్మణికల్ క్లాస్, ఇది ప్రతి ఒక్కరి మనలో ఒకరికి ఈ నాలుగిట్లో ఒక దగ్గర ప్రిడామినెంట్ గా పడతాము, నువ్వు ఎవరైనా సరే. సో ఇవి కూడా అంత ఈజీగా మారవదు, మన భక్తి మార్గంలోకి వచ్చినా మారవు. కానీ భక్తి మార్గంలోకి వచ్చాక ఏం మారుతాయి అంటే ఈ స్వభావాలు మారాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ లోభం పోయి, ఆ యొక్క లోభం అంటే గ్రీడీ, తర్వాత బ్రాడ్ మైండెడ్స్ ఏమంటారు అంటే బ్రాడ్ హార్టెడ్ని ఉదార భావం, లోభానికి ఆపోజిట్ ఉదార భావం, రైట్? సో ఇలాంటివి మారుతాయి. కామానికి, కామం అంటే నా సంతృప్తి, ప్రేమ అంటే భగవంతు సంతృప్తి. కామం పోయి ప్రేమ రావాలి, లోభం పోయి ఉదారత రావాలి, నేను అసత్యం చీటింగ్ పోయి సత్యం రా, ఇలాంటి కొన్ని గుణాలు మారాలన్నమాట. కానీ మనందరికి కూడా మనము పుట్టుకతోనే భక్తులుగా పుట్టుకోవాలి, వీర్ ఆల్ అందరం టిపికల్ కలియుగ ప్రొడక్ట్స్ అనమాట. హిందీలో ఒక సామెత ఉంటుంది, సవి ఏకీ కేతిక మూలిహ అంటారు, అంటే అందరూ ఒకే పంటలో పండిన వాళ్ళమే. ఏకీ కేతి అంటే పంట, మూలి అంటే ముల్లంగి అనమాట. సవి ఏకీ కేతిక మూలి అంటే అందరూ ఒకే పంటలో అన్ని ఒకేలా ఉంటాయి కదా, ఆ పంట ఏంటి? కలియుగం. సో మన అందరం కూడా కలియుగం ప్రొడక్ట్స్.
సో కలియుగం ప్రోడక్ట్స్ అంటే ఏంటి, కామ క్రోధ లోభాలు పుష్కలంగా సంపూర్ణంగా నింపుకొని వచ్చిన వాళ్ళమే. సో భక్తి మార్గంలోకి వస్తాము, అట్లీస్ట్ భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుస్తుంది. అంతకుముందు యాక్చువల్గా అనర్థాన్ని అర్థం అనుకుంటున్నాం మనము. బయట చూడండి, నేను భక్తిలో రాకముందు అప్పుడే మార్కెట్లో హీరో హోండా బండి రిలీజ్ చేసింది ప్యాషన్ అని చెప్పి, ప్యాషన్ ప్యాషన్ అని చెప్పాను. అంటే ఆ బండి ఎక్కితే అది ఒక ప్యాషన్, నేను అంటే ప్యాషన్ అనేది ఒక రకమైన హీరోయిన్ క్వాలిటీ కింద చూపిస్తాను అనమాట. కానీ ప్యాషన్ అనేది ఇట్స్ నాట్, ఇట్స్ అడ్వర్స్ అనమాట. సో సో పాయింట్ ఏంటంటే, అట్లీస్ట్ ఏది ఏది వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ కూడా మనకు తెలియదు భక్తి మార్గంలో రాకముందు. ఇప్పుడు అట్లీస్ట్ మనకు తెలుస్తుంది, తెలిసింది మనకి ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి. తెలిసినా సరే కొన్నిసార్లు మనము డిస్పైట్ నోయింగ్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ కొన్నిసార్లు తప్పు జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క స్వభావాల రీత్యా ఆ స్వభావాలన్నీ సంపూర్ణంగా మారడానికి టైం పడుతుంది. శుద్ధ భక్తులుకి సంపూర్ణంగా వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇనుపు రాడ్ని అగ్గిలో పెడితే ఏమవుతుంది, ఆ ఇనుపు రాడ్ కూడా అగ్గి అయిపోతుంది. అంటే అగ్గి అంటే అగ్గి అయిపోయిందా, అది కూడా అప్పటికి ఇనుము ఇనుమే, కానీ ఇనుము ఇంచుమించుగా అగ్నిలాగే వ్యవహరిస్తుంది. అవునా కదా? ఐరన్ బికమ్స్ ఫైరీ. ఇప్పుడు ఒక బొగ్గుని చేతిలో పెడితే ఎలా కాలుతుందో అదే విధంగా ఐరన్ రాడ్ కూడా చేతిలో పెడితే అలాగే కాలుతుంది. ఎందుకంటే అది కూడా అగ్నిలో ఉంటే సంపూర్ణ అగ్నిలో అయిపోతుంది. అదేవిధంగా మనము భౌతికము, మన శరీరం భౌతికము, మన సూక్ష్మ శరీరం భౌతికము. కానీ భక్తి మార్గంలో మన సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, అండ్ భక్తి మార్గం అంటే ఏంటి, సంపూర్ణంగా ట్రాన్సెండెంటల్, దివ్యము ఆధ్యాత్మికము, రైట్? సో 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 భక్తుడు అనేవాడు ఆ ఆధ్యాత్మిక మార్గాన్ని తీవ్రంగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అతను కూడా సంపూర్ణంగా దివ్యం అయిపోతాడు అనమాట. అప్పుడు అతని స్థూల శరీరం కూడా దివ్యం అయిపోతుంది, అతని సూక్ష్మ శరీరం కూడా దివ్యం అయిపోతుంది. మీకు అనిపిస్తుంది అది ఎలా ప్రోజీ? ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ డివోటీ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ గురు మహారాజ్, జయప్రతాయ మహారాజ్, అతని శరీరం కూడా శరీరమే కదా. అతని శరీరం కూడా మనలాగే చర్మంతో తయారైంది, మాంసంతో తయారైంది, లోపల రక్తం ఉంటుంది. అతను కూడా హాస్పిటల్ అవుతున్నారు, సిక్ అవుతున్నారు. సో సో హౌ కెన్ యూ సే ఒక శుద్ధ భక్తుడు శరీరం దివ్యమని ఎలా చెప్పొచ్చు? ఏ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్? సమాధానం ఏంటంటే, ఇనుము రాడ్ అనే దాన్ని అగ్నిలో అగ్ని చార్కోల్ బొగ్గులు మండుతున్న బొగ్గులు అలా పెడుతూ ఉంటే ఏమవుతుంది, ఆ ఇనుము ఇనుమే. ఒక రోజు పోయినా సరే, 100 రోజులు పోయినా సరే ఆ ఇనుము ఇనుము కింద ఉంటుంది. కానీ ఆ ఇనుము ఎలా వ్యవహరిస్తుంది? అగ్నిలాగే వ్యవహరిస్తుంది. అవునా కాదా? ఇనుము అనేది మామూలుగా చల్లకుంటుంది, కానీ ఆ దాన్ని ముట్టుకుంటే కాలిపోతే చెయ్యి అనమాట. కాబట్టి సో సో వెన్ ఇట్ మీన్స్ ఒక శుద్ధ భక్తుడు అనేవాడు దివ్యం అవుతాడు అంటే అర్థం ఏంటంటే, జీవన్ముక్తుడు అవుతాడు, దివ్యం అవుతాడు అని అర్థం ఏంటంటే, వారు ఆ శరీరం భౌతికమైనప్పటికీ అది ఒక దివ్యమైన దాని విధంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి. దివ్యమైనది అంటే అప్పుడు వారికి మెటీరియల్ ఇంపెడిమెంట్స్ వాటిని బ్లాక్ చేయలేవు. శరీరానికి కొన్ని పరిమితులు ఉంటాయి, ఎందుకంటే శరీరం అనేది భౌతికమైనది కాబట్టి ఆత్మకి పరిమితులు ఉండవు, ఆత్మ ఆధ్యాత్మికం కాబట్టి. శుద్ధ భక్తులు మనం చూసినట్లయితే శారీరకంగా వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే వారు తమ భక్తిని తన సేవని ఎవరు ఆపలేరు, బికాస్ దే ఆర్ ట్రాన్సెండెంటల్. సో శుద్ధ భక్తులు అయినప్పటికీ వాళ్ళు అంత వారి స్వభావాలు సంపూర్ణంగా మారిపోయి కృష్ణ చైతన్యవంతం అవుతాయి కాబట్టి వారికి వారి విషయాల్లో ఇన్ జనరల్గా ఫాల్ డౌన్ పతనం అనేది అంత చాలా దుర్లభం. కానీ బద్ధ అవస్థలో ఉన్నప్పుడు మనం ఇంకా సంపూర్ణంగా శుద్ధం కానప్పుడు కొన్నిసార్లు యాదృచ్ఛికంగా కూడా తప్పులు అవ్వచ్చు, కొన్నిసార్లు మన యొక్క పూర్వ స్వభావాలు కండిషనింగ్స్ వారి ద్వారా కూడా కొన్నిసార్లు మనము తప్పులు చేస్తూ ఉండొచ్చు అనమాట. సో కానీ కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలాంటి తప్పు అయినా సరే అర్జున నా దృష్టిలో అతడు సాధువే, మరియు అతను నేను అంతే ప్రేమిస్తానని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అటువంటి భక్తుడికి పతనం ఉండదు అని చెప్పి, నమే భక్త ప్రణశ్యతి వినశ్యతి అని చెప్పి, అంటే అటువంటి భక్తుడికి వినాశనం ఉండదు అని చెప్తున్నారు అనమాట. సో ఎందుకు అలా చెప్తున్నారు అంటే, భగవంతుడు అంటే ఒక డివోటీ అనేవాడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక భక్తి మార్గంలో సిన్సియర్ డివోటీ ఉంటాడో, అతడు తప్పు చేసినప్పుడు ఆటోమేటిక్గా పశ్చాత్తాపడతాడు. అండ్ పశ్చాత్తాపడి దానికి ఈ సమ్ అటోన్మెంట్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని, ప్రాయశ్చిత్తం చేసుకుంటారు, అటోన్మెంట్ చాలా బాధపడతారు. కాబట్టి మళ్ళీ
ఆ భక్తి మార్గాన్ని మళ్ళీ పడినా సరే మళ్ళీ లేచి మళ్ళీ భక్తి మార్గాన్ని ఇంకొంచెం తీవ్రంగా బుద్ధిస్తుని ముందుకెళ్తారు. కాబట్టి సిన్సియర్ డివోటీ విషయంలో భగవంతుడు చెప్తారు, నేను అతడు చేసిన తప్పుని పరిగణించను, కాబట్టి ఆ ఎదుటివాడు అటువంటి వ్యక్తిని పట్ల అపరాధం చేయకూడదు, అటువంటి వ్యక్తిని నిందించకూడదు, చిన్న చూపు చూడకూడదు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి భక్తి మార్గంలో ఇట్ సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ హ్యాపెన్, మన 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 మనతోనే అవ్వచ్చు, మన తోటి వాళ్ళతో కూడా కొన్నిసార్లు కొన్ని తప్పులు జరగవచ్చు అనమాట. అయినా సరే భగవంతుడు వారు సిన్సియారిటీ సిన్సియర్ అయినప్పుడు వారికి భగవంతుడు ఆ తప్పుని చిన్న తప్పుని పెద్ద మనసుతో దాన్ని పక్కన పెట్టి తిరిగి వారిని తిరిగి భక్తి మార్గంలో ఈ అగైన్ బ్రింగ్స్ దెమ్ బ్యాక్ టు నార్మల్ స్టేట్. మనం శ్రీమద్ భాగవతం చూసినట్లయితే ఆరో స్కందం, శ్రీమద్ భాగవతం ఆరో స్కందంలో చూసినట్లయితే ఎంటైర్ సిక్స్త్ క్యాంటో, సిక్స్త్ క్యాంటో టాపిక్ దాన్ని పోషణం అంటారు అనమాట. భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి కదా, 12 స్కందాలని లో 10 టాపిక్స్ 10 విషయాలు చర్చించబడ్డాయి. సర్గ విసర్గ, సర్గ విసర్గ, స్థాన పోషణ, ఊతయ, నిరుత్తి, మన్వంతర, ఈశానుకథ, మన్వంతర ఈశానుకథ, ఆశ్రయ, అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ 10 టాపిక్స్. సో ఎనీహౌ అందులో సిక్స్త్ క్యాంటో అంటే ఆరో స్కంధం ఏంటంటే ఆరో స్కంధము పోషణ. పోషణ అంటే టిపికల్ పోషణ నరిష్మెంట్, నరిష్మెంట్ అంటే శక్తి అని చెప్పి. సో ఆరో స్కంధాన్ని పోషణ ఎందుకంటే ఆరో స్కంధం మొత్తం మీరు చదివినట్లయితే ఇట్ కంటైన్స్ ద కేస్ స్టడీస్ ఆఫ్ డివోటీస్, భక్తుల యొక్క చరిత్ర అనమాట. వివిధ క్యారెక్టర్స్, అజామిలుడి క్యారెక్టర్, ఇంద్రుడి క్యారెక్టర్, చిత్రకేతు మహారాజ్ క్యారెక్టర్, రుద్రాసుడి క్యారెక్టర్, దితి క్యారెక్టర్, ఇంద్రుడి క్యారెక్టర్ 2-3 సార్లు వస్తుంది, మరియు మరియు దేర్ ఇస్ దిస్ ఫెలో వాట్ ఇస్ హిస్ నేమ్, దక్ష క్యారెక్టర్. సో ఈ విధంగా 7 భక్తుల యొక్క కేస్ స్టడీస్ ఉంటాయన్నమాట. కేస్ స్టడీస్ అంటే వాటిలో ఏంటంటే ఒక కేస్ స్టడీ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, కేస్ స్టడీస్ ఉంటాయి వేర్ వీళ్ళందరూ కూడా భక్తులే కానీ భక్తి మార్గంలో ఉన్నా సరే వాళ్ళ ద్వారా కొన్ని తప్పులు అవుతాయి అన్నమాట. అజామ్యుడి వల్ల ఏ తప్పు అవుతుంది, అది అఫ్కోర్స్ చాలా కనిష్ట భక్తి. అజామ్యుడి వల్ల తప్పు ఏమవుతుంది అంటే అతడు ఒక వేశ్య శూద్రాన్ని చూసి ఆకర్షితుడై సంపూర్ణంగా భక్తి మార్గాన్ని విడిచిపెట్టి స్త్రీలోనుడు అయిపోతాడనమాట. తద్వారా తప్పు అనేది ఒక దగ్గరతో ఆగదు, ఒకదాంతో స్టార్ట్ అయ్యి 100 అవుతాయి అనమాట. అలాగా ఇంద్రుడి విషయంలో చూసినట్లయితే ఇంద్రుడు తన గురువుని కొంచెం గర్వంతో మతంతో గర్వంతో గురువుని అవమానిస్తాడు బృహస్పతి, తద్వారా అతడు పతనం అవుతాడు. తద్వారా ఆ తప్పుని కప్పిపించుకోవడానికి ఇంకో గురువుని ఆశ్రయించుకుంటాడు, ఆ రెండో గురువు చంపేస్తారు ఏకంగా, రెండో తప్పు ఇంకా పెద్ద తప్పు, అది మూడో తప్పు, తప్పు మీద తప్పు మీద తప్పు, చివరి తప్పు తెలుసుకుంటాడు అనమాట. కానీ అయినా సరే ఎన్ని తప్పులు సరే భగవంతుడు తిరిగి మళ్ళీ ఇంద్రుడిని తన స్థానంలో కూర్చోబెట్టారు, అజామిలుని తిరిగి మళ్ళీ భక్తి మార్గంలో తీసుకొచ్చి పెట్టారు. సిమిలర్గా చిత్రకేతుడు, చిత్రకేతు శివుడి పట్ల ఒక అపరాధం చేస్తారు, అయినా సరే భగవంతుడు అతడిని తిరిగి మళ్ళీ ఆ యొక్క అతని యొక్క భక్తిని అలాగ మెయింటైన్ చేసి తిరిగి మళ్ళీ అతన్ని భక్తి మార్గం తీసుకొచ్చి పెట్టారు. భగవంతుడు అతన్ని స్టిల్ కన్సిడర్డ్ యాజ్ డివోటీ. సో చెప్పేది ఏంటంటే ఇట్ హ్యాపెన్స్, మనకి శాస్త్రాలు చూసినా సరే మన యొక్క దైనందిన జీవితాలు చూసినా సరే భక్తుల ద్వారా కొన్నిసార్లు కొన్ని తప్పులు అవుతూ ఉంటాయి. కానీ భగవంతుడే, ఆ వ్యక్తి సిన్సియర్ అయినప్పుడు, ఆ వ్యక్తి భక్తి మార్గంలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి కృష్ణుడే నాకు కావాలనుకున్నప్పుడు భగవంతుడు అటువంటి వ్యక్తుల్ని తన సొంత కుటుంబ సభ్యుల్లా స్వీకరిస్తారు. కాబట్టి ఆ తప్పుని పెద్ద మనసుతో మన్నించి తిరిగి అతను మళ్ళీ సరైన మార్గంలో ప్రవేశపెడతారు. కాబట్టి భగవంతుడే అంత పెద్ద హృదయంతో చూసినప్పుడు మనం ఎలా ఉండాలి, అటువంటి వ్యక్తిని నిందించడం కానీ మరియు అతన్ని తీసివేయడం కానీ అలా చేయకూడదు అనమాట, అప్పుడు అది అపరాధం అవుతుంది. అలా అని చెప్పి ఒక వ్యక్తి భక్తి మార్గంలో తప్పులు చేస్తున్నప్పుడు అతని సాంగత్యం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు టేక్ దర్ అసోసియేషన్, మనం వారితో కొంచెం దూరం మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే అతను ఇప్పుడు సరైన మార్గంలో లేకపోయింది, అంటే అతను కొంచెం డౌన్లో ఉండొచ్చు కాబట్టి. కానీ వాళ్ళని మనము చిన్న చూపు చూడకూడదు, నిందించకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇళ్ళల్లో ఎవరు తప్పు చేస్తే తల్లిదండ్రులు చూసుకుంటారు వాళ్ళని, పక్కన నుంచి కొట్టాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే తండ్రి తిడతాడు, తండ్రి కొడతాడు అనమాట, పక్కడు కొడితే ఊరుకుంటాడు తండ్రి, నా కొడుకు నేను కొట్టుకున్న నువ్వెవడో కొట్టడానికి అంటారు. అదేవిధంగా భక్తులు అనేవారు భగవంతుని యొక్క సొంత కుటుంబం, సొంత పుత్రులు లాంటి వాళ్ళు,
కాబట్టి భక్తుడు తప్పు చేస్తే భగవంతుడు ఆ తప్పుకి ఏం చేస్తే తిరిగి దారిలోకి వస్తాడా చెప్పి అది చేస్తాడు. కొన్నిసార్లు క్షమిస్తాడు, కొన్నిసార్లు శిక్షిస్తాడు, దండిస్తాడు. కానీ బయట వ్యక్తి ఆ భక్తుడు చూ ఈయన హరే కృష్ణ జపం చేస్తున్నాడు, మొన్న నేను చూశాను అతను కూడా నేను అబద్ధం ఆడాడు, లేదా అతను కూడా తప్పు చేశాడని చెప్పి మనము ఆ వ్యక్తిని చిన్నచూపు చేస్తే అది మనకి అపరాధం అవుతుంది. కానీ భగవంతుడు ఎప్పుడు అలాగా తిరిగి అతన్ని సరైన మార్గంలో తీసుకొస్తాడు, తిరిగి అతన్ని సాధుగా పరిగణిస్తాడంటే ఎవరైతే అతను తప్పు చేసినప్పుడు ఆ తప్పుని చేసిన తర్వాత దానికి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటారని మళ్ళీ భక్తి మార్గం తీవ్రంగా తీసుకొని ముందుకు వెళ్తారు వాళ్ళకి. అంతే తప్ప సరే నేను భక్తుడిని కదా, నేను జపం చేస్తున్నాను కదా, భగవంతుడు ఈ శ్లోకం చెప్పాడు కాబట్టి ఎన్ని తప్పు చేసినా సరే భగవంతుడు నన్ను సాధువుగానే పరిగణిస్తాడు కాబట్టి నేను ఏ తప్పులు చేయొచ్చు. సో చాంట్ హరే కృష్ణ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, జపం చేయి తర్వాత నచ్చింది నువ్వు చేసుకో. నో, దట్ ఈస్ నాట్ కృష్ణుడు ఇక్కడ అది చెప్పట్లేదు ఇక్కడ. యాక్చువల్గా కొంతమంది అంటే ఇప్పుడు ఇసుకోండి కొన్ని వైష్ణవ మార్గాలు ఉన్నాయి, వాళ్ళు ఏమంటారు జపం చెయ్యి తర్వాత ఇద్దరు చెప్పడం కూడా తప్పది. సో చాలా పాపకృత్యాలు చేస్తారు వాళ్ళు. ఏమనుకుంటారంటే జపం చేస్తే చాలు తర్వాత ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు అనుకుంటారు, ఎందుకంటే ఆ జపం మనల్ని కాపాడుతుంది అని చెప్పి. కానీ పద్మ పురాణంలో క్లియర్ కట్గా రాస్తుంది దశవిధ నామాపరాధాల్లో 7వ అపరాధం ఏంటి, భగవంతుడి నామం జపం చేస్తున్నామన్న అహంతో పాపకృత్యములు ఆచరించుట. ఇది దిస్ ఇస్ ద 7th అఫెన్స్ అండ్ ఇది చాలా పెద్ద అపరాధం. ఏంటది, నేను జపం చేస్తున్నాను కాబట్టి నేను ఏం పాపం చేసినా సరే, ఎందుకంటే హరే కృష్ణ మంత్రానికి ఆ శక్తి ఉంది. ఏం శక్తి, ఒక్క నామము, ఒక్క శుద్ధ నామము మనం జీవిత కాలంలో చేసిన పాపాలన్నింటినీ ఒక్క శుద్ధ నామం కడిగేయగలదు. ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇందులో 1% కూడా అతిశయోక్తి లేదు, నో ఎగ్జాగరేషన్. కానీ ఎప్పుడది ఒక శుద్ధనామము, మనము నిజంగా శుద్ధనామం చేస్తున్నాం లేదా మనం చూసుకోవాలి. కానీ సరే ఒక్క శుద్ధనామం కూడా అంత అంటే అన్ని అపరాధాలు కూడా కడిగేయగలదు అని చెప్పినప్పుడు దాని అర్థం సరే నేనైతే తప్పులు చేయొచ్చు అని చెప్పి అర్థం కాదు అక్కడ, రైట్. సో వి షుడ్ నాట్, హరినామం కదా శక్తి ఉంది కానీ భక్తులు అనేవాడు అసలు భగవంతుడు నచ్చిన పని ఏది చేయడనమాట. కాబట్టి నేను భక్తుని కాబట్టి నేను తప్పులు చేసిన సరే భగవంతుడు నాకు క్షమిస్తాడు, భగవంతుడు భగవద్గీత చెప్పాడు ఇక్కడ, అందుకే ప్రభుత్వం క్లియర్గా రాస్తున్నారు. అలా అర్థం కాదు. ఏంటంటే కొన్నిసార్లు మన కండిషన్స్ అంటే మన యొక్క అంటే భక్తి మార్గంలో రాకముందు మన యొక్క స్వభావాల వల్ల కొన్ని తప్పులు అవుతాయి, కొన్నిసార్లు యాదృచ్ఛికంగా కూడా తప్పులు అవుతాయి అన్నమాట. అలాంటివి అయినప్పుడు భగవంతుడు పెద్ద మనసుతో క్షమిస్తాడు అని చెప్పి, ఎందుకంటే భక్తుని అంత ప్రేమిస్తాడు కాబట్టి చెప్పి చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే భక్తుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే ఆ యొక్క పశ్చాత్తాపం అనేది ఒకటి పశ్చాత్తాపం, రెండోది ఒకటి అంటే రిగ్రెట్ఫుల్నెస్, రెండోది రిమెంబరెన్స్ తెలుగులో ఏమంటారు గుర్తించుకోవడం అనమాట. ఈ రెండు ఎప్పుడు చెయ్యాలి, రైట్? అంటే తప్పు చేస్తే మనకి రిగ్రెట్ అంటే పశ్చాత్తాపం ఉండాలి. అంతేకాకుండా మనందరికీ ఆల్ ఆఫ్ అస్ మనం ఎప్పుడు కూడా మనము భక్తి మార్గంలో రాకముందు మన జీవితాన్ని మనం మర్చిపోకూడదు, షుడ్ నెవర్ ఫర్గెట్. ఎందుకంటే కొన్నిసార్లు మనం భక్తి మార్గంలోకి వస్తాము, జపం చేస్తాము, తర్వాత పక్కన ఉన్నవాడు వాడికి తెలియదు ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి వాళ్ళు తప్పులు చేస్తుంటారు. కొన్నిసార్లు మనము వారిని చిన్న చూపు చూడడం జరుగుతుంది, కొన్నిసార్లు వాళ్ళు హేళన చేయడం జరుగుతుంది. అంటే ఎందుకంటే మనం ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాం కాబట్టి. కానీ మనం మర్చిపోకూడదు, మనం కూడా ఆ స్థాయిని వచ్చిన వాళ్ళమే. సో భక్తుడు అనేవాడు ఎప్పుడు కూడా భక్తిలోకి రాకముందు, భక్తుడు నా జీవితంలో రాకముందు నేను ఎలా ఉండేవాడిని అనే విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకున్నప్పుడు అతడు ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావం అనేది కలుగుంటాడు. ఆ కృతజ్ఞతా భావం అనేది అతనికి శ్రీరామ రక్ష. వైష్ణవ అపరాధాలు జరగకుండా ఉండాలి అంటే భక్తులు అనేవాడు హృదయం ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి. కృతజ్ఞతా భావం లేనివాడు తప్పులు ఎదుగుతాడు, కృతజ్ఞతా భావం లేనివాడు తప్పులు ఎదుగుతాడు అన్నమాట. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంతెందుకు నేను ఈరోజు మనము అయినా ఫర్ ఎగ్జాంపుల్ మీలో కొంతమంది ఈవెన్ బిఫోర్ ఈ గీతా కోర్సులు రాకముందు మనకి కనీసం ఏబీసీడీ కూడా తెలియదేమో భక్తి మార్గంలో, భగవద్గీత ఒక శ్లోకం తెలియదేమో. మీలో కొంతమంది మొదటి నుంచి ఉండొచ్చు, కానీ కొంతమంది దే ఆర్ ఐ నో మెనీ పీపుల్ లైక్ దాట్ నో, వాళ్ళకి ఏది తప్పు ఏది ఒప్పు కూడా తెలియదు. కానీ తర్వాత ఈ క్లాసెస్ ద్వారా అట్లీస్ట్ ఏది తప్పు ఏది ఒప్పు తెలిసిన తర్వాత భక్తి మార్గంలోకి వచ్చాం, జపం చేస్తున్నాము, మంగళార్తికి వస్తున్నాము, భగవంతుడికి ఆర్తిస్తున్నాము, దామోదర ఆర్తిస్తున్నాము, నరసింహ స్తుతి చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము.
అలా కంట్రోల్ అయిన తర్వాత మనము మన గతం మర్చిపోయాం అనుకోండి, ఇఫ్ యు ఫర్గెట్ అవర్ పాస్ట్, నేను ఎలా ఉండేవాళ్ళని విషయం మర్చిపోయినప్పుడు ఏమవుతుంది, నేను డివోటెడ్ అనే ఫీలింగ్ మాత్రమే మనకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ తర్వాత మనకి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళ సేవలో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు. అప్పుడు మనకు అనిపిస్తుంది, మనకి అంటే మనకి సేవ చేస్తున్న భక్తులు కూడా కొన్నిసార్లు తప్పులు చూస్తాం అనమాట, ఏ ఇలాగైంది అలా అయింది ప్రభుత్వం, దిస్ నాట్ రైట్ అని చెప్పి, అంటే ఆ కృతజ్ఞత భావం అనేది మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతున్నామంటే కృతజ్ఞత భావాన్ని మనం అంటే ఫస్ట్ మనము గతాన్ని మర్చిపోయాం, గతాన్ని మర్చిపోవడం వల్ల కృతజ్ఞత భావాన్ని మనము పెంపొందించుకోలేము. కృతజ్ఞత భావం పెంపొందించుకోలేనప్పుడు మనం తప్పుడు స్వతహాగా వెతుకుతాం అనమాట. అలా తప్పులు వెతుకున్నప్పుడు ఏమవుతాయి, అపరాధాలు అవుతాయి. రెండవది మన భక్తి ఏం చూసైతే మనం గర్వపడుతున్నామో అది మన కిందకి వెళ్ళిపోతాం. వెన్ యూ ఫైండ్ ఫాల్ట్స్ విత్ డివోటీస్ యువర్ భక్తి విల్ గో డౌన్, మీ భక్తి మార్గం వెళ్ళిపోతుంది. మనకి పంచతంత్ర కథల్లో ఉంటాయి, పునా మూషికం భవ అని చెప్పి గుర్తుకుందా లేదా మీకు, సో ఎలకొచ్చి ఒక సాధు దగ్గరికి వెళ్తుంది, ఆ పిల్లల్ని రోజు చూసిన మేము మేము అంటుంది ఎలకని చూసిన, సో నన్ను అంటే అప్పుడు సాధు అంటాడు సరే ఏం కావాలి అంటే నన్ను కూడా పెళ్లి చేసి అంటాడు అనమాట. వెంటనే తదాస్తు సో ఎలక పిల్ల అయిపోతుంది. తర్వాత కొంటూరుకు వెళ్ళి పిల్ల వస్తుంది అనమాట, పిల్ల వచ్చి మన సాధు దగ్గరకు వచ్చి సాధువుని నమస్కరిస్తుంది. సాధు అంటాడు అనమాట ఏమైంది అంటే ఆ కుక్క వచ్చిన వెంట పడుతుంది అంటాడు అనమాట, ఓహో చెప్పింది సైతే ఇప్పుడు ఏం కావాలి నన్ను కూడా కుక్కని చేసే అంటాడు అనమాట. సరే తదా అస్తు ఆ పిల్లి కుక్క అయిపోయింది అనమాట. అది మళ్ళీ ఒక వారంపై మళ్ళీ కుక్క వచ్చింది అనమాట. సాధు అడుగుతాను మళ్ళీ ఇప్పుడు ఏమైంది అంటే ఆ పక్కన పక్క ఊర్లోని పులి వస్తుంది నన్ను వెంట పడుతుంది అని చెప్పి. సరే ఏం కావాలి అంటే నన్ను పులిని చేయండి అంటారు. సరే తదాస్తు పులి ఆ పులి అయింది. తర్వాత మళ్ళీ ఒక కరగంటపై వచ్చింది ఓర చూపు రకం చూస్తుంది అనమాట, గాండ్రిస్తుంది అనమాట. సాధు అంటాడు ఏమైంది అంటారు అనమాట, పులి వచ్చేసి నాలిక నాలుగు చప్పరిస్తుంటుంది నన్ను తినాలని ఉందా అంటుంది. పులి వచ్చి అవును అంటుంది, నో ప్రాబ్లం మళ్ళీ నిలుచుకొని పునా మూషికం బాబా అయిపోతుంది ఆ పులి కాస్త మళ్ళీ ఎలకైపోతుంది అనమాట. సో చెప్పేది ఏంటంటే దేర్ ఆర్ టూ థింగ్స్ ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. మొదటిది ఏంటంటే భక్తులు అనే వాళ్ళ ద్వారా తప్పు అయినా సరే భగవంతుడు వాళ్ళని భక్తుడిగానే పరిగణిస్తాడు, ఎందుకంటే అతడు భక్తి మార్గంలో అట్లీస్ట్ ఈజ్ ఆన్ ద రైట్ ట్రాక్ కాబట్టి వాళ్ళని భక్తుడిగానే పరిగణిస్తారు. కాబట్టి మనము ఎదుటి వ్యక్తులు తప్పులు ఉన్నా సరే దాన్ని మనము నిందించకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పానంటే ఇది మనం వేరే వాళ్ళ విషయంలో ఇలా ఆలోచించాలి, మన విషయంలో అలా ఆలోచించకూడదు. సరే నేను తప్పులు చేసిన భగవంతుని క్షమిస్తాడని చెప్పి లేదు, మన విషయంలో ఎలా ఉండాలి, గతాన్ని మర్చిపోకూడదు. సో కృతజ్ఞత భావం ఉండాలి. తప్పు అయితే రిగ్రెట్ ఫీలింగ్ ఉండాలన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఇక్కడ నేను భగవద్గీత క్లాసెస్ తీసుకున్నప్పుడు 18 డేస్లో ఒక మాతాజీ నాకు రోజు ఒకే క్వశ్చన్ అడిగిన క్వశ్చనే అడిగేవారు అనమాట. నాకు అర్థమైంది కదా ఏంటా ఈ క్వశ్చన్ అడుగుతున్నారని చెప్పి. ఏమంటే ప్రభుజీను మా చుట్టాలు, ముఖ్యంగా చుట్టాలు ఆడపడుచులు, వాళ్ళు ఎప్పటి నుంచి హరికృష్ణ మంత్రం జపం చేస్తున్నారు రోజు, కానీ వాళ్ళ ప్రవర్తనే బాగోదు రోజు, ఎప్పటికీ నన్ను వేధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇళ్లలో కామనే కదా అత్త కోడళ్ళు ఏంటది ఆడపడుచులు వాళ్ళకి ఆ ఈగో క్లాషెస్ ఆ ఫైట్స్ కామన్. సో ఏంటంటే మా ఆడపడుచు జపం చేస్తుంది కానీ నేనంటే ఆవిడకి అసూయ అండ్ ఆవిడకి పెద్ద హృదయం లేదు అండ్ షీ స్టిల్ అంటే బయట వాళ్ళు ఎలా ఉన్నారో ఆవిడ అలాగే ఉంది, బయట వాళ్ళు ఎలా ఉన్నారో ఆవిడ కూడా అంటే ఆ జపం చేయడం విషయం పక్కన పెడితే మిగతా విషయాల్లో ఆవిడ కూడా అలాగే ఉంది. కాబట్టి సో ఐ డోంట్ థింక్ దిస్ చాంటింగ్ హెల్ప్స్. కాబట్టి ఈ చాంటింగ్ నిజంగా పనిచేస్తుందని నమ్మకం కుదరట్లేదు రోజు అని చెప్పి ఒక మాతాజీ క్లాస్లో అడిగింది అనమాట. సో దానికి సో సమ్టైమ్స్ మనం కూడా చూడొస్తాం ఇలాంటిది, సమ్టైమ్స్ వి సీ లైక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో దానికి సమాధానం ఏం చెప్పారంటే చూడండి మీరు చెప్పింది వాస్తవమే, కొన్నిసార్లు కొంతమంది జపం చేస్తూ ఉంటారు అయినా సరే వాళ్ళు చాలా విషయాల్లో సగటు బయటవాడు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తూ ఉండొచ్చు. అంటే దాని అర్థం ఏంటి భగవంతు నామం ప్రభావం చూపించట్లేదనా అంటే కాదు. హౌ టు అండర్స్టాండ్ దిస్, అది ఎలా అర్థం చేసుకోవాలంటే చూడండి భౌతిక ప్రపంచంలో అందరూ కూడా పేషెంట్సే, ఎవ్రీ వన్ ఇస్ ఎ డిసీజ్డ్ పేషెంట్, ఇన్ఫెక్టెడ్ పేషెంట్ రైట్. అందరూ తగ్గుతున్నారు మూలుగుతున్నారు కానీ కొంతమంది మాత్రమే నిజాయితీ పరులు,
అట్లీస్ట్ నాకు జబ్బు ఉంది అని ఒప్పుకొని హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డాక్టర్లు ఇచ్చిన మందులు డాక్టర్లు ఇచ్చిన టానిక్లు డాక్టర్స్ ఇంజెక్షన్లు వేసుకుంటున్నారనమాట రైట్. అండ్ మిగతా వాళ్ళు కనీసం నాకు జబ్బు ఉందని కూడా ఒప్పుకోవట్లేదు, బయట హ్యాపీగా తిరిగేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి, హాస్పిటల్ అంటే ఆరోగ్యాలయం అవునా కదా, తెలుగులో ఏమంటారు అది ఆరోగ్యాలయం వైద్యాలయం ఇది అంటారు కదా, హాస్పిటల్కి వెళ్ళి చూస్తే డాక్టర్కి వెళ్ళి, డాక్టర్ యూఆర్ ఎ ఫేక్, మీరు ఒక డోంగ్రీ, నేను మీరు ఒక ఫేక్ ఫేక్ డాక్టర్ అంటే డాక్టర్ ఎందుకు అలా అనిపిస్తుందమ్మా నీకు అంటే, అరే ఇన్ని మందులు ఇస్తున్నావు టాబ్లెట్లు ఇస్తున్నావు అయినా సరే పేషెంట్ తుమ్ముతున్నారు నువ్వేం డాక్టర్ అయ్యా అంటారు అనమాట. దాని అర్థం ఏంటి అంటే ఆ మందులు పనిచేయట్లేదనా, ఆ డాక్టర్ తప్పు డాక్టర్ అనే కాదు. దాని అర్థం ఏంటి, ఎస్ హాస్పిటల్కి వచ్చినా సరే వాళ్ళు ఇంకా పేషెంట్సే, కానీ వాళ్ళు సిన్సియర్ కాబట్టి డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్స్ టానిక్స్ వాడి ఇంజెక్షన్ వేసుకున్నారు కాబట్టి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాదు వారం రోజుల్లో వాళ్ళు నయమై బయటకు వస్తారు. కానీ బయట ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉందని తెలియట్లేదు, పచ్చకామలు తెలియట్లేదు, ఇంకా ఇంకా అన్ని పకోడాలు పూరులు తినేస్తున్నారు, వాళ్ళు ఇంకా సిక్ అయ్యి చేస్తారనమాట. సో సిమిలర్లీ యూ షుడ్ అండర్స్టాండ్, అందరూ భౌతిక ప్రపంచం అంటేనే బురద, మలినం, అనర్థాలు, అందరూ అనర్థాలు అనే బురద ఒళ్ళంతా రాసుకొని ఉన్నారు. కానీ భక్తుడు అనేవాడు అంటే ట్యాప్ కింద ఉన్నాడు అనమాట, ట్యాప్ కింద ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది, ట్యాప్ కింద ఉన్నాడు అయినా సరే అతని ఒంటి మీద బురద ఉంది. కానీ ఏంటంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం, ఒక్క రెండు నిమిషాలు మాత్రమే, రెండు నిమిషాల్లో ఆ నీళ్ళ వల్ల అంత బురద అంతా పోతుంది. కాబట్టి అంటే ట్యాప్ కింద ఉన్నవాడికి బురద ఉంటుంది, బయట నాడు బురద ఉంది, కానీ ట్యాప్ కింద ఉన్నవాడికి బురద అనేది త్వరగా పోతుంది, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. అది ఇక్కడ పాయింట్. కాబట్టి ట్యాప్ కింద ఉన్న నీకు బురద ఉంది వాడికి బురద, ఆ మాత్రం ట్యాప్ కింద ఎందుకు వెళ్ళాలి అంటే హోల్డ్ ఆన్ 5 నిమిషాలు పైన నువ్వు చూడు తెలుస్తుంది. సో అదేవిధంగా మనం భక్తుల్లో తప్పులు ఉన్నా సరే మనం ఏమనుకోవాలి, అర్థం అవ్వాలి మనకి, ఇతర భక్తి మార్గం సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు త్వరలోనే అవన్నీ పోతాయి. అఫ్ కోర్స్ ఇది మనము వేరే వాళ్ళని అలా చూసినప్పుడు మనము వాళ్ళ పట్ల అపరాధం చేయము, కానీ ఆ భక్తులు అనేవాడు ఎలా ఉండాలి, తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడాలి, రెండవది తన గతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, అప్పుడు కృతజ్ఞత భావం ఉంటుంది ఎప్పుడు రైట్. సో కృష్ణ హిమ్సెల్ఫ్ ఎవరైతే భక్తి మార్గంలో సిన్సియర్గా సిన్సియర్ అంటే ఏంటి, తప్పును మళ్ళీ జరగనివ్వడు, తప్పు చేస్తే పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం తీసుకుంటాడు, అటువంటి వ్యక్తి గురించి చెప్తున్నారు. అంతే తప్ప ఇందాక చెప్పినట్టుగా జపం చెయ్యి తప్పులను చెయ్యి అలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు. అలాంటి వాళ్ళు ఫర్దర్ చెప్తున్నారు భగవంతుడు, ఏమని చెప్తున్నారు ఇక్కడ శ్లోకం నంబర్ 31, క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వత శాంతిని గచ్చతి కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త ప్రణశ్యతి. ఏమని చెప్తున్నారు, క్షిప్రం అంటే అతి త్వరగా, భవతి ధర్మాత్మ అతడు వెంటనే ధర్మాత్ముడు అవుతాడు, శాశ్వత్ శాంతి నిగచ్చతి శాశ్వతమైన శాంతిని పొందుతాడు. కౌంతేయ, కౌంతేయ అంటే ఓ అర్జున ప్రతిజానేహి అంటే అనౌన్స్ చేయి, ప్రకటించు, నువ్వు అనౌన్స్ చేయి. ఏమని అనౌన్స్ చేయి, నమే భక్త్య ప్రణశ్యతి. నువ్వు అనౌన్స్ చేయి ఏమని అంటే, నా భక్తుడు ప్రణశ్యతి అంటే ఎప్పుడు నశింపడు, నా భక్తుడు ఎప్పుడు నశింపడు అని చెప్పి నువ్వు అనౌన్స్ చేయని చెప్తున్నారు అనమాట రైట్. చూడండి కృష్ణుడు ఏమంటున్నాడు, నేను అతను సాధువుగానే పరిగణిస్తాను అంటున్నాడు కదా ఇందాక శ్లోకంలో, ఎక్కడ ఏమంటున్నారు ఎందుకు సాధువుగానే పరిగణిస్తారంట, ఎందుకంటే క్షిప్రం భవతి ధర్మాత్మ అతను శీఘ్రంగా తిరిగి మళ్ళీ ధర్మాత్ముడు అవుతాడు, ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు అని చెప్పి. ఎందుకు ధర్మాత్ముడు అవుతాడంటే, ఎందుకంటే అతని మార్గం సరైనది, అతని ప్రాక్టీస్ సరైనది అనమాట రైట్, బికాస్ ఇస్ ఆన్ ద రైట్ పాత్. ఏంటి రైట్ పాత్, అతను ఒక గురువుని ఆశ్రయం తీసుకున్నాడు, గురువు ఆశ్రయంలో భక్తి మార్గం పాటిస్తున్నాడు, అలా పాటిస్తున్నప్పుడు అతనికి పాత అనర్థాల వల్ల కొన్నిసార్లు కింద పడుతూ ఉండొచ్చు, కానీ కింద పడినా సరే ఆ నేల తగిలి పడతాడు, కానీ అదే నేల మళ్ళీ నేలని ఆశ్రయం తీసుకుని మళ్ళీ లెగిసి మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు, కాబట్టి ఆ ముందుకు వెళ్తున్నంత కాలం ఖచ్చితంగా మార్గాన్ని చేరుకుంటాడు అనమాట. కాబట్టి నా దృష్టిలో అతడు స్టిల్ ఈజ్ అ డివోటీ అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఏమంటున్నారు మళ్ళీ అర్జునుడికి, ఏమంటున్నారు నువ్వు డిక్లేర్ చేయి నా భక్తుడికి ఎన్నటికీ నమే భక్త్య ప్రణశ్యతి, ఎప్పటికీ కూడా అతనికి నాశనం లేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్లాస్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, భగవంతుడు ఎందుకు అర్జున్ని చెప్పమంటున్నారు, అర్జున నువ్వు చెప్పు నా భక్తుడికి ఎన్నటికీ
నాశనం లేదు అని చెప్పి. మన భగవద్గీత 2.4 లో కూడా చూసుకున్నాను కదా, 2.40 ఏంటో శ్లోకం అది, నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో అక్కడ కూడా మనం చూసినట్లేంటంటే ఇంత ఈ మాత్రం నువ్వు యోగ మార్గం భక్తి మార్గంలో ముందుకు వెళ్ళినా సరే అది శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది, అండ్ అది నీకు అత్యంత ప్రమాదం నుంచి కాపాడుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఏంటా ప్రమాదం? తిరిగి మళ్ళీ జంతువు జాతికి వెళ్ళకుండా మనిషి జాతి మనిషి జీవనం మళ్ళీ పొందాలని చెప్పి. సో ఇక్కడ ఇక్కడ ఏమని చెప్తున్నారు, నా భక్తులకి ఎన్నటికీ నాశనం లేదు. ఆ విషయం నువ్వు చెప్పు అర్జున అంటున్నారు, నువ్వు చెప్పు అని. సో కృష్ణుడే అనొచ్చు కదా, నేను చెప్తున్నాను అర్జున నా భక్తులకి ఎన్న నాశనం లేదు. ఏ అర్జునుడి కాదు, మీ అందరూ చెప్తాను అహో నేను చెప్పి దండోరా భగవంతుని వేయచ్చు, కానీ భగవంతుని ఏమంటున్నారు, అర్జున నువ్వు దండోరా వేయంటున్నారనమాట. ఎందుకు భగవంతుని ఇలా అంటున్నారు అంటే నేను కారణం ఉంది. భగవంతుడు తను ఒక మాట ఇస్తే అవసరమైతే తన మాట అయినా సరే తప్పుతాడేమో, కానీ తన భక్తుడు ఒక మాట ఇస్తే భగవంతుడు ఆ మాట తప్పడనమాట. రైట్? ఇఫ్ కృష్ణ సేస్ నా భక్తుడికి ఎన్నటికి నాశనం లేదు అని చెప్తే భక్తుడు కొన్నిసార్లు అనుకోవచ్చు, ఏ కృష్ణుడు కొన్నిసార్లు కృష్ణ ఈజ్ ఏను డిఫరెంట్, కొన్నిసార్లు తను అబద్ధం ఆడతాడు తన మాట తప్పచ్చు దానికే ఉంది అని చెప్పి. కానీ తన భక్తుడు తన శుద్ధ భక్తుడు ఒక మాట అంటే ఆ మాటని భగవంతుడు నిజం చేసి తీరుతాడనమాట. సో దట్ ఈస్ వై లార్డ్ అంటే తన మాట కన్నా తన భక్తుడి మాట ఎక్కువ విలువిస్తాడు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు చెప్పు అర్జున నా భక్తుకి ఎన్నటికి వినాశనం లేదు అని చెప్పి. అండ్ మనం ఇలాంటివి ఒకటి కాదు ఇంకా చాలా కేసు స్టడీస్ చూడొచ్చు, మహాభారతంలో చూడొచ్చు, భాగవతంలో చూడొచ్చు. ఐ కెన్ రిమెంబర్ వన్ కేస్ స్టడీ, నేను 2-3 కేస్ స్టడీస్ చెప్తాను ఏ విధంగా భగవంతుడు ఎంత భక్త వత్సల్యుడు అన్నది, ఎంత భక్త వత్సల్యుడు చూడడానికి మనకి ఎగ్జాంపుల్ భీష్మ పితామహ ఎగ్జాంపుల్. సో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైన తర్వాత దుర్యోధనకి ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట, కృష్ణుడు విశ్వరూపం చూపించాడు, వ్యాస మహర్షి చెప్పాడు, తన యొక్క విదురుడు చెప్పాడు, మరియు సంజయుడు చెప్పాడు, అందరూ చెప్పిన సరే చెవిటోడి చెవిలో సంఖం ముదినట్టు అనమాట దుర్యోధనకి. అతని ధైర్యం ఏంటంటే మనం చెప్పుకున్నాం భగవద్గీత 18 కోట్లు డేవన్ గుర్తుకుందా, దుర్యోధనుడు తన ఆర్మీని చూసి మురిసిపోతున్నాడు. అతిరథ మహారథులు ఉన్నారు, పాండవులు 7 అశ్వముని, నాకు 11. పాండవుల దగ్గర ఎంతమంది మహారథులు? 4-5, నా దగ్గర ఎంతమంది? పాండవుల దగ్గర ఒక అర్జునుడే, నాకు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు. సో అంటే లెక్కలేసుకుంటున్నాడు అనమాట ఎవరు, దుర్యోధనుడు. సో ఇన్ని లెక్కలేసుకున్నాడు, ఇన్ని తెలివితేటలున్నాడు, సహోదరితేటలున్నాడు, కానీ అసలేం లెక్కేయడం మర్చిపోయాడు. ఏంటంటే ఇవన్నీ భౌతికమైన లెక్కలు, కానీ వీటన్నిటితో పాటు పక్కన కృష్ణుడు అనేవాడు ఉన్నాడు అనే విషయాన్ని కూడా దుర్యోధనుడు కౌంట్ చేయలేదన్నమాట. మనం కూడా చూస్తూ ఉంటాం ఏంటది, అరే వీళ్ళకి హరే కృష్ణ చెప్పదు, మేబీ యూనో వాళ్ళు ఏదో జీవితంలో ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు, లేకపోతే ఏను మేబీ వాళ్ళ జీవితంలో ఏదో దుఃఖంలో ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఏదో కోరుకున్నాయేమో, నాకేంటి, నా దగ్గర ఏను నా దగ్గర 4-5 అపార్ట్మెంట్లు ఉన్నాయి, మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు, ఇంకేంటి టిపికల్ తెలుగు వాళ్ళు అలా ఆలోచిస్తారు, ఒకటి అబ్బాయి అమెరికా, రెండోది ఒక 2-3 ఇల్లులు, మూడోది మా అమ్మాయి మెడిసిన్, ఇంకా మాకు 4 చేపల చెరువులు ఇలాగా. కాబట్టి మాకేంటి అసలు, నేను నాకేంటి అవసరమను, అసలు నాకేం అవసరం లేదు, భక్తులు అయితే ఏంటి అది అప్పుడప్పుడు సంవత్సరం తిరుపతికి ఒంటిలో వేసేస్తాను, ఐఎమ్ గుడ్ అన్నీ నాకు ఉన్నాయి. సో ఇలాంటి లెక్కలేసిన తప్ప నీకు అన్నీ ఉన్నాయి, కానీ అవి ఏవి నేను ఒత్తిడిలో కాపాడవు, భగవంతుడి దగ్గర ఉన్నట్టు లేదని చూసుకోవాలి. సో భౌతికవాది వాళ్ళ లెక్కలు ఎలా ఉంటాయంటే ఆల్వేస్ మెటీరియల్ థింగ్స్. సో దుర్యోధనుడు టిపికల్ క్లాసికల్ కేస్ స్టడీ ఆఫ్ ఎ మెటీరియలిస్ట్ అనమాట, అన్ని లెక్కలు అంటే ఇంటెలిజెంట్ మెటీరియలిస్ట్, ఇంటెలిజెంట్ మెటీరియలిస్ట్ అనమాట, చాలా తెలివైనడు, అన్ని లెక్కలేసుకున్నాడు అనమాట. కానీ లెక్కలేసినప్పుడు కృష్ణుడు మర్చిపోయాడు, అతను ఏంటంటే అరే కృష్ణుడు చెప్పాడు యుద్ధం చేయనని చెప్పి, కాబట్టి ఇంకేముంది, కృష్ణుడు యుద్ధం చేయాలని చెప్పాడు కాబట్టి అతను లెక్కలోనే వేయలేదు అనమాట. కానీ కృష్ణుడు ఎక్కడుంటే అక్కడే విక్టరీ, దుర్యోధన కానీ వెళ్ళదనమాట. కాబట్టి దుర్యోధన యుద్ధంలో దిగినప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ దిగాడు అనమాట. కృష్ణుడు విశ్వరూపం చూపించినా సరే ఆ నమ్మకం కొంచెం కూడా చెక్కు చదవలేదు, అంటే చూడండి ఎంత ఇదో. సో కానీ యుద్ధం మొదలయ్యాక దుర్యోధన ఏమనుకున్నాడంటే
రెండు మూడు రోజుల్లో మొత్తం పాండవులు ఫినిష్ అయిపోతారు అనుకున్నాడు. కానీ యుద్ధం రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు, ఐదు రోజులు, ఆరు రోజులు అయిపోతుంది, కానీ ఎటు తేలట్లేదు అనమాట. పాండవులే గెలుస్తున్నారు. దుర్యోధనకి ఇంకా ఇంకా బీపీ పెరిగిపోతుంది అనమాట. భీష్ముడి దగ్గరికి వస్తాడు. దుర్యోధనకి తెలుసు భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరికీ పాండవులు అంటే చాలా ఇష్టం అని చెప్పి, కానీ ట్రిక్స్ చేసి వాళ్ళని తనవైపు ఉంచుకుంటాడు అనమాట. సో భీష్ముడి దగ్గరకు వచ్చి భీష్ముడు కావాలని చెప్పి ఇన్సల్ట్ చేస్తా అనమాట. ఒక క్షత్రియుడిని, ఒక శత్రువుని ఇన్సల్ట్ చేస్తే అంటే ఒక శత్రుడు అనేవాడికి ఒక అభిమానం అంతకంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ హిమ్ డిసానర్ ఇస్ వర్సర్ దెన్ డెత్, డిస్రెస్పెక్ట్ ఇస్ వర్సర్ దెన్ డెత్. అంటే అగౌరవం అనేది చావడం కన్నా కూడా దారుణమైన క్షత్రుడు అనేవాడికి అనమాట. సో భీష్ముడిని దారుణంగా అగౌరవపరుస్తాడు. ఏమిటంటే భీష్మ, అసలు మీరు ఎంత పక్షపాతి, నా ఉప్పు తిని నా ఎత్తిని మీరు మాటిచ్చారనో కౌరవంశం కాప కురువంశాన్ని, కురువంశం ఎవరుంటే వాళ్ళని కాపాడని చెప్పి ఇన్ని మీరు మాటిచ్చి మీ మాటను తప్పుతున్నారు, మా ఉప్పు తిని మీరు మాకు అన్యాయం చేస్తున్నారు, ఏంటంటే మీరు కావాలని చెప్పి సరిగ్గా యుద్ధం చేయట్లేదు, లేకపోతే మీ ముందు పాండవులు ఒక లెక్క, ఎన్నాళ్ళు పాండవులు ఎలా మిగిలారు అసలు. కాబట్టి పక్షపాతి అంటే అతని ఇంటెన్షన్, అతని క్యారెక్టర్ని నిందిస్తున్నాడు దుర్యోధనుడు. దానికి భీష్ముడికి విపరీతమైన కోపం వస్తుంది అనమాట. భీష్ముడు, దుర్యోధన నీ బుద్ధి చూపించుకున్నావు అని చెప్పి, పచ్చకామరుడు ఊరంతా పచ్చ కనిపిస్తున్నట్టుగానే నువ్వు, నీకు నీలో ఇవన్నీ పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు వేరే వాళ్ళు వెతుకుతున్నావు అని చెప్పి అంటారన్నమాట. నేను నా సంపూర్ణ ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎదురుగా ఉండదు ఎవరు, ఎదురుగా ఉండదు లక్ష్మీపతి, రైట్, విజయలక్ష్మి, అష్ట అన్ని లక్ష్మి సంత. సో లక్ష్మీపతి అక్కడ కృష్ణుడు అక్కడ ఉన్నప్పుడు నేను ఎంత ప్రయత్నిస్తే మాత్రం ఏమిటి. సో నీకు ఆ విషయం నీకు అర్థం, నీకు ఎప్పటికీ నీ మూర్ఖుడు నెంబర్ ఫూల్ నెంబర్ వన్ నీకు ఎప్పటికీ అర్థం కాదు, కానీ నా వల్ల కాదు ఇన్సల్ట్స్. సో చెప్తారు, సో నేను ఐ విల్ గివ్ వన్ లాస్ట్ ట్రై, చివరి ప్రయత్నం చేస్తాను అని చెప్పి తన యొక్క తపో బలము శక్తి బలం అన్ని ఉపయోగించుకొని ఐదు అస్త్రాలు అనమాట ఇస్తాను. ఈ ఐదు నా సంపూర్ణ తపోశక్తి అన్ని ఉపయోగించి ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే అప్పటి వాళ్ళ దివ్య శక్తులు ఉండేవి. ఈ ఐదు అస్త్రాలు చేస్తున్నాను. ఈ ఐదు అస్త్రాలు ఏంటది, వీటితో రేపు ఐదుగురు పాండవులు సంహరిస్తాను నేను అని చెప్పి. సో రేపు ఐదుగురు పాండవులు సంహరింపబడతారు అని భీష్ముడు చెప్పి అంట. కానీ ప్రొవైడెడ్ కృష్ణుడు ఇంటర్ఫీర్ అవ్వకపోతే, కృష్ణుడు ఇంటర్ఫీర్ అయితే ఐదు కాదు కదా, నాలాంటి 1000 మంది భీష్ముడు వచ్చినా సరే ఏం కాదు. సో కృష్ణుడు ఇంటర్ఫీర్ కాకపోతే వాళ్ళు పాండవులు రేపు సంహరింపబడతారని చెప్పి అంటే దుర్యోధన కూడా అమ్మోను యారస్ నాకు ఇచ్చేయండి అని చెప్పి మళ్ళీ భీష్ముడు మనసు మారిపోతే భయం కదా దానికి. సో భీష్ముడు ఏమంటాడంటే, నేను మాటిస్తున్నాను ఏమని, ఐదర్ రేపు పంచ పాండవులు చావాలి, లేదు అంటే కృష్ణుడు తన మాట తప్పి అస్త్రం ఎక్కుపెట్టాలి. ఎందుకంటే కృష్ణుడు అడ్డపడితే నేను చేయలేను, కృష్ణుడు అడ్డపడకపోతే ఖచ్చితంగా నేను వాళ్ళని ఓడిస్తాను రేపు అలా అని చెప్పి శపథం తీసుకున్నాడు. భీష్ముడు శపథం మామూలుగా ఉండదు, అంత తపోశక్తి ఆయనకు ఉంది కాబట్టి. సో ఇలాగా భీష్ముడు మాటిస్తాను అనమాట. సో తర్వాత కానీ భగవంతుడు కృష్ణుడు పరమాత్మ కదా, అందరికైతే మన కానీ కృష్ణుడు ఇస్ ఇన్ యాంగ్జైటీ. కృష్ణుడు రాత్రి వెళ్ళి అర్జునుడు చెప్తాను అనమాట, నువ్వు వెళ్ళి ఇలాగా దుర్యోధన దగ్గర 5 arrows తీసుకొచ్చాయని చెప్పి. సో నాకెందుకు ఇస్తాడు అర్జున అంటే కృష్ణ అంటే, ఒకసారి నువ్వు దుర్యోధన కాపాడ గుర్తుకుందా, అప్పుడు దుర్యోధన నీ ద్వారా కాపాడడం ఏంటి, అది సెన్సల్ ఫర్ హిమ్, శత్రు చేతిలో కాపాడడం అనేది తట్టుకున్నాడు అనమాట. దుర్యోధన అప్పుడే సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు అనమాట, ఛా నా బతుకు అర్జునుడి ద్వారా కాపాడబడ్డానా, ఎందుకన్నా సావడం బదులు చెప్పి చావాలనుకుంటే అప్పుడు సంభవాలు ఆపుతారనమాట. అలా కాదు, దాని బదులు నువ్వు అర్జునుడికి తిరిగి ఏదో ఫేవర్ చెయ్యి అని చెప్పి. సో అంటాడు అర్జునుడికి, దయచేసి ఏదో ఫేవర్ అడుగు అంటే అర్జున్ అంటాడు, ఇప్పుడు కా తర్వాత అడుగుతాను అని చెప్పి. సో కృష్ణుడు గుర్తు చేస్తాడు, నువ్వు వెళ్ళి దుర్యోధన ఫేవర్ అడుగు అంటే. సో అర్జునుడు వెళ్తాడు అనమాట దుర్యోధన క్యాంప్కి వెళ్తే అంటాడనమాట దుర్యోధన. సో ఒకసారి నాకు మాట ఇచ్చావు నాకు, సో ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను నాకు నువ్వు నిన్న కోరిక కోరుతాను తీర్చాలని చెప్పి. వెంటనే దుర్యోధన అన్నాడు, అర్జున కోరుకో, ఏం కోరిక అంటే అగైన్ ఆ ఇగో ఎలాంటిదంటే, నీకు రాజ్యం కావాలని ఇచ్చేస్తాను, ఆ రాజ్యం కోసం ఇంత యుద్ధం చేస్తున్నావు కదా, రాజ్యం కావాలని ఇచ్చేస్తాను నీకు, అడుగు. కానీ శత్రులు అడగరే, యుద్ధం చేసి తీసుకుంటాను తప్ప అడుక్కోవడం, దట్స్ నాట్ దేర్ బ్లడ్, అందుకే క్షత్రియ బ్లడ్ అనేది వేరే లెక్క ఉంది అసలు. సో అర్జున్ అంటే నాకు అదే వద్దు,
ఐదు ఏరాలు ఇమ్మంటే దుర్యోధన షాక్ అవుతుందన్నమాట. మై గాడ్, ఇది మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎలా తెలిసిపోయింది అర్జునుడికి అని చెప్పి. బట్ ఇంకా అంటే మొత్తం తెల్లబోతుంది అనమాట ఇచ్చేస్తారు అర్జునుడికి ఐ 5 hours. సో భీష్ముడికి అవసరం తెలుస్తుంది తెల్లారేసరికి. భీష్ముడికి అర్థమవుతుంది కృష్ణుడు ఈజ్ ఆల్రెడీ ఫుల్లీ ఆల్రెడీ యాక్షన్ లోకి వచ్చేస్తారని చెప్పి. అయినా సరే తను శపథం చేశాడు కదా, రేపు నేను పంచపాండవులు సంహరిస్తాను, లేదంటే అంటే కృష్ణుడు అడ్డుపడకపోతే వేరే విషయం, అడ్డుపడితే మాత్రం అడ్డుపడినంత వరకు నేను వాళ్ళు సంహరిస్తాను చెప్పి. సో ఆ రోజు భీష్ముడు యుద్ధం చేస్తాడనమాట. ఎంత భీకరంగా అంటే అర్జునుడు ఆ దెబ్బకి అసలు నిలవలేకపోతుంటాడు అనమాట, విపరీత ఆరం తగులుతూ ఉంటాయి అర్జునుడికి, అర్జునుడు ఒళ్ళంతా రక్తం కారుతూ ఉంటుంది కూడా. సో సచ్ సిచ్యువేషన్ కృష్ణుడికి అర్థమవుతుంది, ఇంకా ఇంకా భీష్ముడిని ఇలా ఉంచేస్తే ఖచ్చితంగా అర్జునుడు భీష్ముడి చేత సంహరింపబడతాడని చెప్పి ఆ రక్తం కూడా కూలిపోతుంది అక్కడ. తప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు, ఆ ఆందోళనలో ఆ యొక్క రథ చక్రాన్ని తీసుకుని భీష్ముడి వైపు రథ చక్రం ఎక్కువ పెట్టి భీష్ముడి వైపు పరిగెడతాడు అనమాట. కృష్ణుడు అంటే కృష్ణుడు ఏం చెప్పాడు, మాట ఇచ్చాడు నేను అస్త్రాన్ని ఎక్కువ పెట్టని చెప్పి మాట ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ కృష్ణుడు చక్రాన్ని ఎక్కువ పెట్టాడు అనమాట. అంటే ఒక రకంగా అస్త్రమే కదా, చక్రంతో భీష్ముడిని ఎదిరించాలని చెప్పి. అర్జునుడు ఒక కృష్ణుడు పాద కాళ్ళు పట్టుకుని ఉన్నాడు, కృష్ణ కృష్ణ దయచేసి వద్దు తాగండి మీరు మాట ఇచ్చాడని కృష్ణుడికి నథింగ్ డూయింగ్ అనమాట. అండ్ భీష్ముడు చెప్తున్న బాణాలు కృష్ణుడికి తగులుతుంటారు, శరీరం నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. భగవంతుని శరీరం రక్తం రావడం ఏంటండి, భగవంతుడు దివ్యమైన శరీరం కదా. సో దానికి సమాధానం మీరు భాగవతంలో వింటారు. మన భాగవతంలో మనము 10వ అధ్యాయంలో చర్చించుకుంటాము ఈ సెక్షన్ మనం భీష్మ స్థుతిలోని. బట్ ఎనీహౌ సో కృష్ణుడు రథచక్రాన్ని ఎక్కుపెడతారనమాట. అండ్ భీష్ముడికి తన కోరిక తీరిపోయింది. భీష్ముడు ఏమని చెప్పాడు, ఐదర్ కృష్ణుడు అడ్డుపడాలి, కృష్ణుడు అడ్డుపడితే నేనేం చేయలేను, కృష్ణుడు ఓడించే సాధ్యం కాదు, లేదంటే పంచపాండవులు నా చేత సంహరింపబడతాను అని చెప్పి. సో ఇది భీష్ముడు మాట ఇచ్చాడు. ఇప్పుడు కృష్ణుడు తలుచుకుంటే అర్జున్ని కాపాడడానికి రథ చక్రం ఎక్క పెట్టాలా, మీరే చెప్పండి. డస్ హీ హ్యావ్ టు లిఫ్ట్ ఏ వెపన్, కృష్ణుడికి అవసరమా? కృష్ణుడు తలుచుకుంటే భీష్ముడి కన్నా అర్జునికి ఎక్కువ శక్తిని ఇవ్వగలేడా, లేకపోతే భీష్ముడిని ఆ రోజు నిద్రపోయించి అంటే భీష్ముడికి బతిమార్పు చేయలేడా, ఏమని చేయగలడు కృష్ణుడు తలుచుకుంటే? ఆయన కృష్ణుడు చేస్తాడు కూడా, చాలాసార్లు కర్ణుడి దగ్గర శక్తి అస్త్రం ఉండేది. ఇంద్రుడు అర్జునుడు తండ్రి కదా, సో తన యొక్క భయం ఎక్కడ కర్ణుడు ఓడిస్తాడో అని చెప్పి కర్ణుడి దగ్గర కవచకొండలా తీసుకుంటాడు ఇంద్రుడు, దానికి బ్రాహ్మణులకు వెళ్ళి దానం అడుగుతాడు. కర్ణుడికి తెలుసు ఇంద్రుడు ఆయన ఇచ్చేస్తాడు అనమాట, ఎందుకంటే అగైన్ క్షత్రియుడు అంటే పాతకాలం రోజులు చూడండి, వాళ్ళు ఎంత దరిద్రులైనా విలన్స్ అయినా ఎంత పాపాత్ములైనా సరే వాళ్ళ క్షత్రియ భావం ఎలా ఉంటుందంటే మాట తప్పరు మడం తిప్పదాక. సో కాల్ క్షత్రియులా కాదు, అప్పుడు క్షత్రియులు మాట తప్పేవారు కాదు, ఎవరైనా సరే పాహిమాం అంటే ఎలాంటి వాడైనా సరే. సో కర్ణుడికి అడగాని వాటినే తన ప్రాణమైన ఇచ్చేస్తాడు అనమాట, తన కవచకుండా ఇస్తాడు. బదులుగా ఇంద్రుడు శక్తి అస్త్రం ఇస్తాడు, చెప్తాడు ఈ అస్త్రము నువ్వు ఎక్కువ పెట్టాలే కానీ ఎటువంటి వాడైనా సరే ఓటమి తప్పదని చెప్పి శక్తి అస్త్రం. సో దుర్యోధనకి ఎప్పుడైతే తెలుస్తుందో అంటాడు ఈ అస్త్రాన్ని అర్జుని మీద మాత్రమే ఉపయోగించాలి, ఎవరి మీద ఉపయోగించకూడదు అని చెప్పి. సో రోజు కర్ణుడు యుద్ధంకి వెళ్తాను అనమాట, సరే అర్జునుడు ఎప్పుడు ఎదురవుతాడా, ఎప్పుడు అస్త్రం వేసి అర్జును చంపేద్దామని చెప్పి. కానీ అర్జునుడు కనిపించగానే మర్చిపోతాడు అనమాట అస్త్రం ఉందని చెప్పి. సాయంత్రం అయితే ఎందుకు మర్చిపోయినా అని ఆలోచిస్తూ ఉంటాడు. సో అలాగే డే ఆఫ్టర్ డే ప్రతిరోజు మర్చిపోయేవాడు. సో భగవంతుడు తన భక్తుని కాపాడాలి అంటే భగవంతుడు ఎన్నో రకాల జింపికలు చేయగలడు. కర్ణుడి విషయంలో ఏం చేస్తాడు, ఫైనల్గా ఆ శక్తి అస్త్రం ఎలా ఉపయోగపడింది, ఎలా ఉపయోగపడింది, గడ్డోజు గజ పంపిస్తాను అనమాట. పంపించి నువ్వు కౌరవుల ఆర్మీ మీద దండయాత్ర చేయి చెప్పి. గడ్డోజు గజ ఆర్మీ మీద ఎంత దండయాత్ర చేస్తున్నాడంటే ఆ దెబ్బకి ఆర్మీ మొత్తం చల్లా చెదురైపోతుంది. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, కర్ణ ఎందుకు చూస్తున్నావు, కర్ణుడు కూడా ఓడించలేకపోతున్నాడు గడ్డోజు గజని, నువ్వు ఆ శక్తి అస్త్రాన్ని ఉపయోగించు అంటాడు అనమాట. దానికి కర్ణుడు అంటాడు ఈ అస్త్రం అర్జునుడి కోసం వదిలేదు ఉంచాను కదా అని చెప్పి. అప్పుడు అర్జునుడి కోసం ఉంచినాడు ఇన్ని రోజులు ఎందుకు వదిలేదు నాన్న, ముందు అర్జునుడి కోసం మనం చేయాలంటే ముందు మనం బతకాలి, అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ కుంభ ఇతను చావాలి ఎవరు, గడ్డోజు గజుడు. కాబట్టి ఘటోత్కచుడి మీద ప్రయోగించినప్పుడు అప్పుడు కర్ణుడు దాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించినప్పుడు ఘటోత్కచుడు ప్రాణం విడిచిపెడతాడు. అప్పుడు ఆ విషయం ఎప్పుడైతే పాండవులకి ఆర్మీకి వినిపిస్తుందో భీముడు బాధపడతాడు, భీముడు పుత్రుడు కదా ఘటోత్కచుడు, కానీ కృష్ణుడు ఎగిరి చంపేస్తాడనమాట, ఎగిరికి ఎంతేస్తాడనమాట. అందరూ ఆశ్చర్య, కృష్ణుడు ఏంటి సంబరం చేసుకుంటున్నాడు అని చెప్పి. ఎందుకది, ఎందుకంటే
ఆ అస్త్రాన్ని ఆ విధంగా నిర్వీర్యం చేస్తాడు భగవంతుడు. సో ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దాట్ కృష్ణుడు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలియాలన్నమాట, కృష్ణుడు మనలాంటి వాడు కాదు. కృష్ణుడు తలుచుకుంటే కర్ర వెనక్కకుండా పాము చచ్చిపోగలదు. కృష్ణుడు తలుచుకుంటే తన అస్త్రం ఎక్కువ పెట్టకుండా కూడా అర్జునుడిని కాపాడగలడు, తన అస్త్రం ఎక్కువ పెట్టకుండా కూడా భీష్ముని ఓడించగలడు. కానీ కృష్ణుడు ఎందుకు తన మాట తప్పాల్సి వచ్చింది? అస్త్రం ఎక్కువ పెట్టను అన్నవాడు ఎందుకు అస్త్రం ఒక రకంగా అతను మాట తప్పలేదు వేరే రకం, కానీ టు ద పబ్లిక్ తన మాట తప్పి ఎందుకు అస్త్రాన్ని ఎక్కువ పెట్టాల్సి వచ్చింది? ఎందుకు అంటే తన మాట తప్పినా పర్వాలేదు, తన భక్తుడి మాట తప్పకూడదు. తన మాట తప్పినా పర్వాలేదు కానీ తన భక్తుడు ఇచ్చిన మాటని తప్పకూడదు. అంటే తనకన్నా కూడా తన భక్తుడి మాట ఎక్కువ విలువిస్తారు భగవంతుడు. వి హావ్ సీన్ దట్. సో భీష్ముడు ఏం చెప్పాడు, ఐదర్ రేపు నా చేతిలో పాండవులు చావాలి లేదంటే కృష్ణుడు అస్త్రం ఎక్కువ పెట్టాలి. కాబట్టి కృష్ణుడు అస్త్రం ఎక్కువ పెట్టకుండా కూడా పాండవులు చావకుండా చేయగలడు, కానీ అలా చేస్తే మరి భీష్ముడు తన మాట ఓడిపెట్టే కదా. దుర్యోధన తన మాట తన నోటిని తన భక్తుడు తన శుద్ధ భక్తుడు భీష్ముడు భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు. మరి భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు అయితే అతడు కౌరవుల వైపు ఎందుకున్నాడు ప్రభుజీ? భగవంతుని యొక్క శుద్ధ భక్తుడైతే వేరే శుద్ధ భక్తులు ఎవరు? పాండవులు. పాండవుల్ని చంపడం ఎందుకు ప్రయత్నిస్తున్నాడు ప్రభుజీ? ఇలాంటి ప్రశ్నలు మీకు రావచ్చు. దీనికోసం అగైన్ మనము భీష్ముడు గురించి ఇంకా డీటెయిల్ చర్చించుకోవాలి, అది మనం భాగవతంలో చర్చిస్తాము. బట్ ఫర్ నౌ భీష్మ ఇస్ ఎ ప్యూర్ డివోటీ ఆఫ్ ద లార్డ్. సో తన యొక్క శుద్ధ భక్తుడు మాట కోసం తన మాట తప్పాడు అనమాట. ఇట్స్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. తను మాట ఇచ్చాడు నేను అస్త్రం ఎక్కువ పెట్టను చెప్పి తన మాటను తప్పాడు అనమాట. కాబట్టి భగవంతుడు తన మాటనే తప్పుతాడు తప్ప తన భక్తుడి మాటని తప్పడం అనమాట. తన భక్తుడి మాటని నిజం చేసి తీరుతాడు. ఎందుకంటే తన శుద్ధ భక్తుడు అనేవాడు ఇన్ జనరల్గా తన కోసం ఏమి కోరుకోడు. అతను ఎప్పుడైనా సరే భగవంతుడి కోసం కోరుకుంటాడు. అండ్ భగవంతుడు తన అంటే తన భక్తుడి కోరికను ఎప్పుడు తీరుస్తాడు అనమాట. రైట్? మనం ఇంతకన్నా బెటర్ ఎగ్జాంపుల్ నాకైతే తెలియదు భీష్మ పితామహుడు ఆ స్టోరీలో. సో అలా చేయడం ద్వారా ఇన్ జనరల్గా ఒక పెద్ద ఆయన అంటే ఇప్పుడు సగటు మనుషులు రోజుకి 100 మాట్లాడి తప్పేస్తూ ఉంటారు, కానీ వెన్ ఏ గ్రేట్ పర్సన్ వ్యక్తి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మాట ఇచ్చా ఒక మాట అన్నాడంటే ఆ మాటకి విలువ ఉంటుంది అవునా కాదా? మన మాటకి ఎప్పుడు విలువ ఉంటుంది చెప్పండి? మనకి ఎప్పుడు విలువ ఉంటుంది? మన మాటకి మనమే విలువ ఇవ్వనప్పుడు ఎదుటివాడు మనకి ఎందుకు విలువిస్తాడు? ఎవరైతే తన మాటకి విలువనిస్తారో వాళ్ళకి విలువ ఉంటుంది. ఇంకా అర్థమైంది అన్నమాట. వెన్ యూ స్పీక్ ఏ వర్డ్ నీ మాట నిలబెట్టుకుంటే నీ విలువ పెరుగుతుంది. ఎప్పుడైనా సరే నీ మాటకి నువ్వే విలువ ఇవ్వకపోతే ఎదుటివాడు నీకు ఎందుకు విలువిస్తాడు? కృష్ణ ఇస్ ఎ రెస్పెక్టబుల్ పర్సనాలిటీ. మనం చూసినట్టు కౌరవులు కానీ పాండవులు కానీ అందరూ కూడా కృష్ణుడిని నమస్కరిస్తారు. అంత పెద్ద వ్యక్తి మాట తప్పడం అంటే మామూలు విషయం కాదు. కానీ కృష్ణుడు మాట తప్పాడు అన్నమాట. తన భక్తుడు మాట నిజం చేయడం కోసం తన మాట తప్పడానికి రెడీ అవుతాడు. అందుకనే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, అర్జున నువ్వు చెప్పు, ఎందుకంటే నేను చెప్తే లేకపోతే అవసరం పడితే నా మాట తప్ప చదువుకోడు, కానీ నా శుద్ధ భక్తుడు ఒక మాట అన్నాడంటే అది అయి తీరుతుంది, కాబట్టి యూ డిక్లేర్ అని చెప్పి చెప్పమన్నారన్నమాట. సో దీన్ని బట్టి ఈ స్టోరీ బట్టి మనకి భగవంతుడు తన భక్తులని ఎంతగా ప్రేమిస్తాడు, తన భక్తుల్ని ఎంతగా విలువిస్తాడు, తనకంటా కూడా ఎక్కువ తన భక్తులకు విలువిస్తాడు అన్నమాట. రైట్? వి కెన్ సీ దిస్. కౌంతేయ ప్రతి జానేహి నమే భక్త్య ప్రణశ్యతి. సో నువ్వు చెప్పు అన్నాడు, ఎందుకంటే ఇది కారణం. ఏం చెప్పమంట, నా భక్తుడికి ఎప్పటికీ వినాశనం లేదు అని చెప్పి. సో దాట్స్ ఎ ఫ్యాక్ట్. డివోటీ ఆఫ్ ద లార్డ్ నెవర్ వ్యాంక్విషెస్. భక్తుడికి భక్తి మార్గానికి భక్తుడికి ఎప్పటికీ వినాశనం అనేది ఉండదు అని చెప్పి. సో ఓకే, కంక్లూడ్. సో వికెన్ సీ చెప్పినట్టుగా భాగవతం మనం చూస్తూ ఉండొచ్చు ఆరో స్కంధంలో, తన భక్తుడు అనేవాడు ఎన్నిసార్లు పతనమైనా సరే తిరిగి మళ్ళీ అతని భక్తి అతని నమ్మే భక్తి వినశ్యత అంటే అది భౌతికంగా కూడా వర్తిస్తుంది, ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువ వర్తిస్తుంది. అంటే తన భక్తి ఎప్పటికీ పోదు అని చెప్పి అర్థం ఇక్కడ. రైట్? శారీరకంగా కూడా భగవంతుడు రక్షిస్తాడు, నా భక్తుడికి ఎప్పుడు నాశనం లేదంటే. కానీ యాక్చువల్గా అక్కడ ఏంటంటే నా భక్తుడు అంటే ఆ భక్తి మార్గానికి ఎప్పుడు నాశనం లేదని చెప్పి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే మళ్ళీ ఆ భక్తి మార్గంలో ఉన్నప్పుడు భగవంతుడు తిరిగి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కాపాడుతూ ఉంటాడని చెప్పి.
సో దిస్ ఇస్ ద యు కెన్ సి ఈ రెండు శ్లోకాల ద్వారా భగవంతుడు ఏ విధంగా భక్తుల పట్ల తనకున్న ప్రేమని వ్యక్తపరుస్తున్నారు మనం ఈ శ్లోకంలో చూడవచ్చు. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా సరే ప్రశ్నలు ఉంటే, యాక్చువల్ ఇంకా ఇంకా ఈ టాపిక్ చెప్పాల్సింది చాలా ఉంది బట్ వేర్ టైం, బట్ ఐ వాంట్ టు టేక్ అప్ క్వశ్చన్స్. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. సో ఇప్పుడు మీకు చాట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను, చాట్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు. యు స్టిల్ హ్యావ్ సమ్ 10 మినిట్స్ టైం. ఎస్, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? Any questions? నా భక్తులకి ఎప్పటికీ నాశనం లేదు అని భగవంతుడు చెప్తున్నారు, దానికి సంబంధించి మీకే డౌట్స్ రావట్లేదా? మొన్న రీసెంట్గా బంగ్లాదేశ్లో టెంపుల్ మీద అటాక్ జరిగింది, కొంతమంది భక్తులు చంపివేయబడ్డారు, తెలిసే ఉంటుంది మీకు. పిటిషన్ కూడా సైన్ చేయమని చెప్పాము. మరి భగవంతుడు చెప్తున్న నా భక్తులకి ఎప్పుడు నాశనం లేదని చెప్పి మరి మరి అది ఎలాగైంది? ఎనీవన్? ఎస్ జేఎల్ రాజు గారి ప్రశ్న అడిగారు, కెన్ ఏ డివోటీ హోల్డ్ ఆన్ టు అనదర్ డివోటీ ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్? నాకు అర్థం కాలేదు ఈ ప్రశ్న. ఏంటో రాజుగారు చెప్తారు, ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ అవ్వండి. ప్రభుజీ ప్రణామం. ప్రభుజీ ప్రణామం. చెప్పండి. అదే నేను నా క్వశ్చన్ ఏంటంటే, గాడ్ కంటే ఎక్కువగా ఇప్పుడు ఒక డివోటి ఇంకొక శుద్ధ భక్తుని పట్టుకుంటే ఇంకా సులువు అవుతుంది కదా అని నా క్వశ్చన్ యాక్చువల్. యా, సో మనకి యా అంటే భగవంతుని ఆశ్రయం తీసుకోవడం కన్నా శుద్ధ భక్తుని ఆశ్రయం తీసుకోవాలంటే తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఎస్, సో యాక్చువల్గా భగవంతుని యొక్క ఆశ్రయం మనము శుద్ధ భక్తుల ద్వారానే తీసుకుంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది రెండోది ఏంటంటే శుద్ధ భక్తి ద్వారా ఈజీ, కానీ ఆ అటాచ్మెంట్ ఆ ఆశ్రయం అనేది మనకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఇన్ రిలేషన్ టు కృష్ణ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సమ్టైమ్స్ ఒక డివోటీతో మనకు అటాచ్మెంట్ ఉంటుంది, కానీ అటాచ్మెంట్ అనేది ఎందుకు ఉంది? ఆ డివోటీకి ఆ కృష్ణుడితో ఎంత అనుబంధం ఉంది, దాన్ని మనం ఎప్రిషియేట్ చేసినప్పుడు ఆ ఎప్రిషియేషన్ ఆధారంగా ఒక భక్తుడితో మనకి ఎప్రిషియేషన్ ఉంటే అప్పుడు అది రైట్ ప్లాట్ఫామ్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే యూ లైక్ ఎ డివోటీ జస్ట్ లైక్ దట్, భక్తుడు ఇష్టం అంతే మామూలుగా. సో అప్పుడు అటువంటి ఇది యాక్చువల్గా రైట్ ప్లాట్ఫామ్ కాదు. బట్ వెన్ యూ సీ దట్ డివోటీస్ రిలేషన్ విత్ కృష్ణ, హిజ్ అటాచ్మెంట్ టు కృష్ణ, అది మనకి నచ్చి మనం అతని పట్ల ఆసక్తి పొందినప్పుడు అప్పుడు మనం రైట్ ఛానల్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ గురు శిష్య పరంపర కదా. శిష్యుడు అనేవాడు గురువుని యొక్క అతని యొక్క నిబద్ధత, అతని యొక్క భక్తి వాటి పట్ల ఆకర్షణ చెంది అప్పుడు అటువంటి గురువుకి ఆశ్రయం తీసుకున్నప్పుడు మార్గదర్శకత్వంలో వెళ్ళినప్పుడు అతడు భగవంతుని ఆశ్రయాన్ని కూడా పొందగలుగుతాడు. కాబట్టి ఎస్, మనకి ఎస్పెషల్గా సాధనా భక్తిలో మనం అందరూ ఇప్పుడు సాధనా భక్తులు, శుద్ధ భక్తులు కాదు. సాధనా భక్తి వేరు, శుద్ధ భక్తి వేరు. మన సాధనా భక్తి అంటే ప్రాక్టీసింగ్ డివోటీస్, వీఆర్ నాట్ పర్ఫెక్టెడ్ డివోటీస్. పర్ఫెక్టెడ్ డివోటీస్ వేరు, ప్రాక్టీసింగ్ డివోటీస్ వేరు. ప్రాక్టీసింగ్ డివోటీస్ స్థాయిలో ఖచ్చితంగా వి నీడ్ టు హ్యావ్ ఏ డివోటీ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఒక భక్తుడు ప్రమేయం అవసరం, కంపల్సరీగా ఉండాలి. సాధనా భక్తి స్థాయిలో నేను భగవంతుడు అంతే అనుకుంటే భక్తి జీవితంలో ముందుకెళ్ళం. రూపకోస్వామి ఆచార్యులు చెప్తారు వాళ్ళని కనిష్ట భక్తులు అంటారు అన్నమాట. కనిష్ట భక్తులు అంటే దే థింక్ మీ అండ్ గాడ్ సఫిషియెంట్, ఐ డోంట్ నీడ్ ఎనీబడీ ఎల్స్. అఫ్ కోర్స్ అది కూడా భక్తినే, వాళ్ళు కూడా భక్తులే.
కానీ వాళ్ళు భక్తి జీవితంలో ఒక స్థాయికి నుంచి ముందుకెళ్ళారనమాట. కనిష్టం నుంచి మధ్యమాకి రావాలి. మధ్యమ భక్తులు అంటే ఏంటి, వాళ్ళకి తెలుసు నేను భగవంతుడు ఇంపార్టెంటే, భక్తులు ఇంపార్టెంటే, అండ్ భక్తుల్లోని ఆశ్రయం తీసుకోవాలి. అందులో కూడా ఎవరు ఎవరి పట్ల నేను ప్రేరణ పొందుతున్నాను, వారి ఆశ్రయం తీసుకొని వారి మార్గదర్శకత్వం వెళ్ళినప్పుడు నాకు భగవంతుని ఎలా చేరుకోవాలో వాళ్ళు నాకు గైడెన్స్ ఇస్తారని చెప్పి. సో దాన్నే గురు శిష్య పరంపర అంటారు. శిక్షా గురువు దీక్షా గురువు మీకు చెప్పారు ఆల్రెడీ ముందు ఒకసారి. సో దిస్ ఇస్ కాల్డ్ మధ్యమ అధికారి, మధ్యమ భక్తులు అనమాట. సో ఆ వాళ్ళు నెమ్మదిగా భక్తి మార్గంలో ముందుకు వెళ్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వి ఆల్ యునో, మన రెస్పాన్సిబిలిటీ, అది మన రెస్పాన్సిబిలిటీ, గురువు రెస్పాన్సిబిలిటీ కాదు. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనము ఒక వ్యక్తిని, వి షుడ్ గివ్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సమ్ డివోటీ, రైట్? ఆ గురువుని అన్వేషించుకో నీ ఇష్టం, లేదు నీ ఎదురుగా ఉంటే స్వీకరించు, కానీ అతని మార్గదర్శకుడు నడు. అప్పుడు భక్తి జీవితంలో మనము సాఫీగా ముందుకు వెళ్ళ ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు. మాధవి, నమస్తే ప్రభుజీ. దేవుడి దర్శనంకి వెళ్ళిన భక్తులకి ఒక్కసారి ప్రమాదాలు అవుతాయి, దానికి కారణం అప్పుడు కృష్ణ కాపాడకపోవడానికి కారణం ఏంటి ప్రభుజీ? ఓకే, నైస్ క్వశ్చన్. కొన్నిసార్లు భగవంతుని యాత్ర వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా కొన్నిసారి ప్రమాదాలు అవుతూ ఉంటాయి. సో అది ఎలా ప్రభుజీ, భగవంతుని సేవ కోసం వెళ్ళారు, భగవంతుని సేవ కోసం వెళ్ళిన వారికి కూడా ప్రమాదాలు అవుతున్నాయి, ఇది హౌ ఇస్ దిస్ ఎక్స్ప్లెయిన్, అంటే అండర్స్టాండబుల్? నైస్ క్వశ్చన్. నేను ఈ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నాను. క్లాస్లోనే ఈ టాపిక్ చెప్తాం అనుకున్నాను, కానీ అలా చెప్పేస్తే మనం ఆయా జస్ట్ ఏదో వింటూ వదిలేస్తామని చెప్పి కావాలని జనాలు ఈ ప్రశ్న అడుగుతారా అని వెయిట్ చేస్తున్నాను. అడిగారు, థ్యాంక్ యూ అండి. నైస్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ని యాక్చువల్లీ ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, మేబీ రేపు చేస్తాను, బట్ ఈరోజు మీకు ముందే చెప్పేస్తున్నాను. దీని గురించి సిమిలర్ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చెప్పినట్టుగా బంగ్లాదేశ్లో హిందువుల మీద చాలా దాడులు జరిగాయి. మన మీడియా, గొప్ప సెక్యులర్ మీడియా, దాని గురించి బయట కూడా ఎప్పుడు చెప్పలేదు, అసలు దాస్తున్న ఇన్ఫర్మేషన్ని. బట్ కొన్ని వందల మంది హిందువులు చెప్పారు, అందులో ఇస్కాన్ టెంపుల్స్ని కూడా అటాక్ చేశారు. ఇస్కాన్ టెంపుల్ని అటాక్ చేసి మందిరాన్ని కోల్గొట్టి ఇద్దరు భక్తులు కూడా చంపేశారనమాట. సో దెన్ క్వశ్చన్ మేబీ ఆస్క్డ్, ఇది ఎలా ప్రభుజీ, భగవంతుడు ఎందుకు కాపాడడానికి రాలేదు? ఇక్కడ మీరే చెప్పారు కదా, కృష్ణుడు నమే భక్త్యా ప్రణశ్యతి, నా భక్తుడికి నాశనం లేదని చెప్పారు. కానీ ఇక్కడ భక్తులకు కూడా వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళు ఎందుకు భగవంతుడు కాపాడలేడు? ఆరు ఇక్కడ మాతాజీ చెప్తున్నారంటే, కొన్నిసార్లు భగవంతుని సేవలో, భగవంతుని యాత్రలో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, అది ఎలాగని చెప్పి. సో దీనికి సమాధానం నేను ఆల్రెడీ కోవిడ్ టైంలో ఒక స్పెషల్ లెక్చర్ ఇచ్చాను నేను, వాట్ ఇట్ మీన్స్ బై లార్డ్స్ ప్రొటెక్షన్ చెప్పి, భగవంతుని యొక్క రక్షణ అంటే వాస్తవంగా ఏంటి అని చెప్పి. సో అందులో నేను డీటెయిల్డ్గా గంటన్నర సేపు ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను, సమాధానం ఇచ్చాను. కానీ ఇప్పుడు నేను షార్ట్గా చెప్తాను అనమాట, షార్ట్ సమాధానం చెప్తాను. చూడండి, రామాయణం మీరు చూస్తే, రామాయణం మీరు చూసినట్లయితే సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు ఎవరు చూస్తారు దాన్ని, జటాయు చూస్తాడు, అవునా కదా? సో జటాయు చాలా వృద్ధ పక్షి, వెరీ ఓల్డ్, అండ్ జటాయు సీతమ్మ వారిని కాపాడడానికి రావణుడితో యుద్ధానికి వెళ్తాడు అనమాట, రావణుని అడ్డుపడే ప్రయత్నిస్తూ ఉంటాడు. అండ్ జటాయు చెప్పాలంటే అతనికి తెలుసు తన రావణుడి శక్తి ముందు తన శక్తి సరిపోదని చెప్పి, అయినా సరే భగవత్ సీతమ్మ వారి తల్లి లాంటిది, సీతమ్మ వారికి అలాగ అయినట్టే చూసి ఉండలేకపోయాడు జటాయు. రావణుడితో ఆపడానికి ప్రయత్నించాడు, ఆ ప్రయత్నంలో తన శక్తి మొత్తం ఉపయోగించాడు, భక్తితో తన శక్తి మొత్తం ఉపయోగించినా సరే రావణుడి ముందు నిలవలేకపోయాడు అనమాట. రావణుడు తన రెండు చేతులు నరికేస్తాడు, జటాయు నేల కొనిపోతాడు అండ్ చనిపోతాడు జటాయు. సో ఇప్పుడు మీ ప్రశ్నకి నేను ఇదే సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు మరి జటాయు కూడా భగవంతుడి సేవలోనే వెళ్ళాడు కదా, జటాయు ఎందుకు చనిపోయాడు? ఓకే, ఇంకొక కేసు స్టడీ చెప్తాను. సో రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు దండకారణ్యంలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో, దండకారణ్యంలో ప్రవేశించగానే అక్కడ రాముడికి కొంతమంది సాధువులు కనపడతారనమాట. ఆ సాధువులు రాముడికి సాదర నమస్కారం చేస్తారు, రాముడు కూడా వారికి నమస్కారం చేస్తాడు.
ఆ సాధువులు ఆ ప్రదేశం చెప్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న కొండలా ఉంటుందన్నమాట. రాముడు చూస్తాడు కొండ అంటే నల్లగా ఉండాలి కదా, ఈ కొండ అంటే తెల్లగా ఉంది అని చెప్పి దానికి వాళ్ళు చెప్తారు. ఏమని చెప్తారంటే ఇది కొండ కాదు రామ, ఇదేంటిది, ఇవి ఎముకలు అని చెప్తారు అనమాట. దే ఆర్ ద బోన్స్ చెప్పి రాముడు ఆశ్చర్యపోతే ఇంత కొండ అంత బోన్స్ ఏంటి అని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్తారు ఏమంటారంటే దండకారణ్యం అనేది ప్రశాంతమైన ప్రదేశం, అక్కడ సాధువులు తపస్సును ఆచరిస్తూ ఉంటారు అనమాట. అలా తపస్సు చేసుకున్న సాధువులను చాలా మంది రాక్షసులు ఆ సాధువుల్ని చంపి తిని వారి యొక్క ఎముకల్ని ఇలాగ అక్కడ విడిచిపెట్టి ఆ ఎముకలన్నీ కూడా గూడులాగా అంటే ఎంతో కొండలా అయ్యాయని చెప్పి రాముడికి ఎంతో విపరీతమైన కోపం వస్తుందన్నమాట. ఆ విల్లుడు పట్టుకొని నేను గట్టి నొక్కి పడతాను అనమాట, నేను ఈ అక్కడ అందరి దండకారాన్ని మొత్తం రాక్షసుల్ని రాక్షసులు లేకుండా చేస్తానని చెప్పి రాముడు శపథం తీసుకున్నాడు అక్కడ. సరే రాముడు అక్కడ శపథం తీసుకుంటాడు వేరే విషయం, కానీ ఇంకో రకంగా ఆలోచిస్తే మీరు చదివే ఉంటారు ఈ స్టోరీని, కానీ మనకి చాలాసార్లు ఆ క్వశ్చన్స్ రావన్నమాట. ఎందుకంటే నేను చదివినప్పుడు కూడా అదొక చాలామంది ఫిక్షన్లో చెబుతారు, కానీ ఆలోచిస్తే అక్కడ సాధువులందరూ భగవంతుని మీద ఆశ్రయం తీసుకునే కదా, అడవి మృగాలు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు, సంపూర్ణంగా భగవంతుడు తపస్సులో భగవంతుడి సేవలో ఉన్న సాధువుల్ని రాక్షసులు చంపేయడం ఏంటి? అండర్స్టాండింగ్ మై క్వశ్చన్? హౌ కెన్ ద రాక్షసస్ కిల్ ద సాధుస్? చంపడం మాత్రమే కదా, ఆ ఎముకలు మొత్తం అంటే ఎంతమందిని చంపారు రాక్షసులు అక్కడ రాముడు రాకముందు. సో హౌ టు అండర్స్టాండ్ దిస్? భగవంతుడు అంటే భగవంతుని నమ్ముకునే వాళ్ళు కూడా చనిపోయారు కదా అక్కడ కూడా రామాయణంలోనే. ఇప్పుడు ఇదంటే కలియుగం, కలియుగంలో భక్తులు అనేవాళ్ళు కూడా ఆ రోజుల్లో భక్తులు అన్న వారి స్థాయి ఇంకో స్థాయి. జటాయు ఎగ్జాంపుల్, స్వయంగా రాముడి సేవలోకి వెళ్ళిన వాడు చనిపోయాడు అనమాట. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి నేను ఐ ఎక్స్ప్లెయిన్. చూడండి, యాక్చువల్గా భౌతిక ప్రపంచం మన 7వ స్కంధం చూసినట్లయితే సత్వ రజ తమ గుణాలు ఉంటాయి ఎప్పుడైనా సరే. అండ్ కాలం అనేది ఎలా ఉంటుందంటే కాలం అనేది ఎప్పుడైనా సరే ఈ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గుణాన్ని ఫేవర్ చేస్తుంది. ఫిలాసఫికల్ ఆన్సర్ చెప్తున్నాను నేను, ఇది మీకు 7వ స్కంధంలో వస్తుంది. 7వ స్కంధంలో దీనికి సమాధానం వస్తుంది. కాలం అనేది 3 గుణాలని టైం ఇస్తుంది. కొన్నిసార్లు కాలం సత్వగుణానికి సమయం ఇస్తుంది, కొన్నిసార్లు కాలం రజోగుణానికి సమయం ఇస్తుంది, కొన్నిసార్లు కాలం తమోగుణానికి సమయం ఇస్తుంది. ఇది ప్రకృతి నీతిది. అండ్ కానీ కాలం అనేది మెజారిటీగా సత్వగుణానికి ఎక్కువ సమయం ఇస్తుంది, రజోగుణానికి తక్కువ, తమోగుణానికి ఇంకా తక్కువ. కాబట్టి సత్వగుణం అంటే దేవతలు భక్తులు వాళ్ళు, రజోగుణం రాక్షసులు, తమోగుణం దయ్యాలని. సో సమ్టైమ్స్ కాలం అనేది సత్వగుణంలో ఉన్నప్పుడు, సత్వగుణానికి సహాయం చేసినప్పుడు ఇన్ జనరల్ గా ధర్మం గెలుస్తుంది. అండ్ కాలం అనేది రజోతమోగుణానికి సపోర్ట్ చేసినప్పుడు అధర్మం గెలుస్తుంది. సో కొన్నిసార్లు అధర్మం కూడా గెలుస్తుంది, కానీ అది చాలా తక్కువ. కాలం అనేది సత్వగుణానికి ఎక్కువ ఇస్తుంది అనమాట. కాబట్టి అంటే అందుకంటారు కాలం కలిసి రావాలి అంటారు, టైం అంది కాదు అంటారు. అర్థం ఏంటి చెప్పండి? టైం అనేది కొన్నిసార్లు రజోతమోగుణానికి సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు దానవులు రాక్షసులు వాళ్ళు ఎక్కువ పవర్ఫుల్ అవుతారు, వాళ్ళు సత్వగుణంలో ఉన్న వాళ్ళు హింసిస్తారనమాట. అండ్ కాలం సత్వగుణానికి సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు ధర్మం నీతి నిజాయితీ నిలబడతాయి, మంచి వాళ్ళు భక్తులు గెలుస్తారనమాట. ఇది ప్రకృతి నీతిది. కాబట్టి మనము చూసినట్లయితే మనం రామాయణం చూసుకున్న సరే, అంతకుముందు ఎక్కడ చూసినా సరే కంసుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా వేల టైము కాలం రజోగుణం ప్రభావమైనప్పుడు హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు, కంసుడు లాంటి వాళ్ళు, రావణుడు లాంటి వాళ్ళు వాళ్ళు శక్తివంతులు అవుతారు, వాళ్ళు హింసిస్తూ ఉంటారు అనమాట. అంతెందుకు హిరణ్యకశిపుడు ఈ లోకాన్ని మొత్తం భయభ్రాంతం చేస్తున్నప్పుడు 7వ స్కంధం చూసినప్పుడు దేవతలందరూ కూడా విష్ణు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు, హిరణ్యకశిపుడు బాగా తట్టుకోలేకపోతున్నామని చెప్పి మొత్తం అందరినీ గడగడ ఆడించేస్తారు అనమాట. 3 లోకాలని గడగడ ఆడించేస్తారు హిరణ్యకశిపుడు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తారంటే, ఖచ్చితంగా నేను వస్తాను, నేను రాకముందు నా యొక్క శుద్ధ భక్తుడిని హిరణ్యకశిపుడు ఇంట్లో ప్రవేశపెడతాను. ఎవరైతే ప్రహ్లాదుడు, అండ్ ఆ ప్రహ్లాదుడు ఒక శుద్ధ భక్తుడు అవుతాడు, అండ్ హిరణ్యకశిపుడు అది ఓర్చుకోలేక నా శుద్ధ భక్తుని హింసిస్తాడు. అలా హింసించినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి హిరణ్యకశిపుడు ఎంతో తపోశక్తి ఉంది, ఆ తపోశక్తి వలన హిరణ్యకశిపుడు ఇవన్నీ చేయగలుగుతున్నాడు. కానీ ఎప్పుడైతే నా శుద్ధ భక్తుడిని అతను హింసిస్తాడో ఆ తపోశక్తి మొత్తం పోతుంది, అప్పుడు నేను నరసింహస్వామికి వచ్చి అతన్ని సంహరిస్తాను అంటారనమాట. కానీ అంతవరకు మీరు యు టాలరేట్ అని చెప్తారనమాట, ఎందుకంటే కాలం ఇప్పుడు అధర్మం వైపు ఉంటుందని చెప్పి.
సో ఈ భౌతిక ప్రపంచం అంటేనే ప్లేస్ ఆఫ్ డేంజర్. సో కాబట్టి కాలం అధర్మం వైపు ఉన్నప్పుడు కొన్నిసార్లు అధర్మం గెలుస్తుంది, కష్టపడుతుంటారు. కాబట్టి జటాయు చనిపోవచ్చు, అప్పుడు ఋషుల ముందు చనిపోయి ఉండొచ్చు, కాబట్టి అధర్మం గెలుస్తుందండి. కానీ దట్ ఈస్ ఎ మెటీరియల్ ప్లాట్ఫామ్. కానీ స్పిరిచువల్ ప్లాట్ఫామ్లో భగవంతుడు నా భక్తుల్ని కాపాడుతానంటే, యాక్చువల్గా భగవంతుడు వాట్ ఇట్ మీన్స్ ఇస్ దాట్ స్పిరిచువల్లీ ఈ ప్రొటెక్ట్స్, మెటీరియల్లీ కూడా ప్రొటెక్ట్స్. ప్రహ్లాదుని కాపాడలేదా, పాండవుని కాపాడలేదా, అర్జునుని మనం చూసి కాపాడలేదా. సో భౌతికంగా కూడా భగవంతుడు కాపాడుతాడు చాలా సందర్భాలు. కానీ కొన్నిసార్లు భౌతికంగా అది కాపాడకపోవచ్చు, ఎందుకంటే ప్రకృతి ధర్మాన్ని భగవంతుడు ప్రతిసారి వ్యతిరేకించాలని లేదు. జటాయు విషయంలో భౌతికంగా భగవంతుడు కాపాడకపోవచ్చు, కానీ భగవంతుడిని మనం చూసినట్లయితే తన తండ్రికి కూడా ఇవ్వని గౌరవం జటాయుకి ఇచ్చాడు, అవునా కాదా? జటాయు ఏడిచాడు భగవంతుడు, వెక్కి వెక్కి ఏడుస్తాడు జటాయు చనిపోయినప్పుడు, అంత్యక్రియలు చేస్తాడు, నా తండ్రి అంటాడు అనమాట. సో అతన్ని వైకుంఠం తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి అతను ఓడిపోయాడు, భక్తుడు అనేవాడు ఓడిపోయాడు. అయినా సరే అతను యాక్చువల్గా ఓడిపోలేదు. భగవంతుడు అలా చెప్తున్నాడు అనమాట, నా భక్తుడికి ఎప్పుడు నాశనం లేదు అంటే అతను సేవ ఫెయిల్ అయిండొచ్చు, కానీ అతను ఫెయిల్ కాలేదు. సర్వీస్ మేబీ ఫెయిల్డ్ బట్ హీ డిడ్ ఫెయిల్, హీ సక్సీడెడ్. స్వయంగా భగవంతుడు తండ్రి స్థానం పొందాడు అనమాట, రైట్? సో ఇదే విధంగా మనము చూసినట్లయితే కొన్నిసార్లు భక్తులు అనే వాళ్ళకి ప్రారంభ కర్మ అంటే ఏంటి, పూర్వజన్మ అంటే మన యొక్క జన్మ జన్మల కర్మ అనే దాన్ని ఈ జన్మలో మనకి పూట వస్తుంది, దాన్నే ప్రారంభ కర్మ అంటారు. ఆ ప్రారంభ కర్మ అనేది భగవంతుడు ఇన్ జనరల్గా భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు ఆ ప్రారంభ కర్మను కూడా భగవంతుడు తీసేస్తాడు అనమాట. కానీ కొన్ని సందర్భాల్లో భగవంతుడికి ఇంకా హయ్యర్ ప్లాన్స్ ఉండొచ్చు, ఆ ప్రారంభ కర్మని జరగనిస్తాడు భగవంతుడు. ఒక టోకెన్ పనిష్మెంట్, ఆ టోకెన్ పనిష్మెంట్లో అలా ఇచ్చినప్పుడు ప్లస్ కాలం కలిసి రానప్పుడు భక్తులు కూడా కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. కానీ దాట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది మెటీరియల్గా. అండ్ శారీరకంగా మనం చూసినట్లయితే శారీరకంగా అది ఈ రోజు కాకపోతే రేపైనా సరే శరీరం కొలాప్స్ అవ్వాల్సిందే. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇఫ్ నాట్ టుడే టుమారో. బట్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఆధ్యాత్మికంగా అది ఫెయిల్యూర్ అనేది ఉండదు. కాబట్టి భగవంతుడు ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా తన భక్తులను రక్షిస్తాడు. భౌతికంగా కూడా భగవంతుడు ఆ రక్షించినప్పుడు అతని భక్తి జీవితం మంచిదైతే ఖచ్చితంగా రక్షిస్తాడు. కొన్నిసార్లు భగవంతుడు హయ్యర్ ఎలిమెంట్, అతను ప్లాన్ ప్రతిసారి మనకు అర్థం కాదు, భీష్ముడు స్వయంగా చెప్తాడు భగవంతుడు ప్లాన్స్ ఎవరికి అర్థం కాదు అని చెప్పి. సో భగవంతుడు అతను ప్రారంభ కర్మంలో భాగంగా ఇంకొక హయ్యర్ ప్లాన్స్లో భాగంగా అతనికి ఆ కర్మని జరగనిస్తాడు. తద్వారా అతనికి యాక్సిడెంట్ అవ్వచ్చు, చనిపోవచ్చు, అతను వెళ్తూ ఉండొచ్చు. కానీ తద్వారా కూడా అతనికి భక్తి జీవితం మంచిగా చేస్తాడు అనమాట, రైట్? రీసెంట్గా మనం ఒక సీనియర్ కూడా చెప్తున్నారు బంగ్లాదేశ్ ఇలా అయింది, ఎందుకు ఇలా అయింది అంటే వీ డోంట్ నో, మేబీ రావడం ద్వారా ఈరోజు ఇంటర్నేషనల్ అవేర్నెస్ వచ్చింది. ఎప్పటి నుంచో బంగ్లాదేశ్లో హిందువులు బాధపడుతున్నారు, వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రిక్ట్ క్లాస్ తీసుకొచ్చింది, మేబీ హిందువులు ఇంకొంచెం ప్రశాంతంగా బతుకుతారేమి. సో ఏ బిగ్గర్ పిక్చర్ మనం చూడాలి, ఆ బిగ్గర్ పిక్చర్ చూసినప్పుడు మనకు అన్నీ అర్థమవుతాయి అనమాట. సో కొన్నిసార్లు భక్తులు మీరు చెప్పినట్టుగా యాత్రకి అయితే వెళ్తారు, వాళ్ళకి యాక్సిడెంట్ ఎలా అయింది రోజు అనొచ్చు. నో, వై నాట్? భగవంతుడు వాళ్ళకి వారి యొక్క ప్రారంభ కర్మలో భాగంగా వారి కాలం అంతే అయి ఉండొచ్చు. కాబట్టి వారి కాలం అంతే అయిన ఉన్నప్పుడు భగవంతుడు వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు తీసుకెళ్లే లోపల భగవంతుడు ఖచ్చితంగా వారు చేసిన భక్తిని గుర్తించుకొని వారికి మృత్యు సమయంలో వారికి తన స్మరణ ఇస్తాడేమో. నిజంగా వారు భక్తి మార్గం భక్తి చేస్తుంటే ఖచ్చితంగా స్మరణ ఇస్తాడు. ఖచ్చితంగా వాళ్ళు భగవంతుని గుర్తు చేసుకోలేకపోతే భగవంతుడు తనకు తానుగా వారికి గుర్తుకొచ్చేలా అవుతాడు, రైట్? మరియు వాళ్ళు చాలా చాలా మంచి గమ్యాన్ని ఇస్తాడు అనమాట, రైట్? అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈ శరీరాన్ని మనం చాలా ఎక్కువ విలువిస్తాం కాబట్టి ఈ శరీరానికి ఏదైనా కొంచెం ఇటువంటి అయితే అదే సర్వస్వం అనుకుంటాం. కాబట్టి భగవంతుడు రక్షణ అనేది ఆ మాత్రం ఆ 20-30-50-70 కిలో శరీరానికి పరిమితం చేస్తుంది. కానీ మన భగవంతుడు రక్షణ అనేది మనం షుడ్ సీ లైఫ్ ఆఫ్టర్, అంటే ఎంటైర్ లైఫ్ స్పాన్. అలా చూసినప్పుడు మనకి ఆ మాత్రము ఈ ఎలా చనిపోయారా, అలా చనిపోయారు, ఎలా అయిందా, అలా అయిందా అని మనం సీరియస్ పట్టించుకోము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఒక మాతాజీ, జయదుర్గా మాతాజీ అంటే యశోదా ప్రేమ మాతాజీ యాక్సిడెంట్లో చనిపోయారు. సో సడన్లీ మేము బాధపడ్డాము, ఎందుకు బాధపడ్డాము, ఎందుకంటే ఒక వైష్ణవిని మేము కోల్పోయామని చెప్పి. బట్ సేమ్ టైం అలా కానీ బాధపడ్డాం సరే, కానీ ఆవిడ కోల్పోయామని బాధపడ్డామే తప్ప ఆవిడ గురించి మేము బాధపడలేదు. ఎందుకంటే వీఆర్ వెరీ క్లియర్ ఆవిడ ఎంత సిన్సియర్ డివోటీ, అంటే బ్రహ్మచారులమైన మాకు కూడా ఆదర్శవంతంగా మాకు మేము ఆవిడ నుంచి మేము ఇన్స్పిరేషన్ పొందేవాళ్ళం అనమాట.
ఖచ్చితంగా భగవంతుడు ఆవిడికి మృత్యు సమయంలో గుర్తుకొచ్చే ఉంటారు, ఖచ్చితంగా భగవంతుడు ఆవిడని తిరిగి తన ధామాన్ని తీసుకెళ్ళిపోయి ఉంటారు, భగవంతు ధామాన్ని తీసుకెళ్ళిపోయి ఉంటారు. లేదు అంటే ఇఫ్ షీఈస్ నాట్ 100% ప్యూర్, ఖచ్చితంగా ఆవిడకి ఇంతకన్నా మంచి ధనం ఇస్తారు. ఆవిడకి బ్యాక్ పెయిన్తో ఈ అనారోగ్య సమస్యలతో ఎంతో సేవ చేయాలని కోరిక అని చేయలేకపోతుంది పాపం ఆవిడ. భగవంతుడు మేబీ ఆవిడ కోరిక తీర్చడం కోసం ఆవిడకి ఇంకొక శరీరం ఇవ్వాలనుకున్నాడేమో, అలా ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు ఈ శరీరం ఏదో విధంగా అంతమవ్వాలి, అప్పుడు ఆ ప్రారంభ కర్మ అనేది భగవంతుడు ఆ విధంగా తీర్చి ఇవ్వచ్చు. సో అందులో పెద్ద వింతేం లేదు, రైట్? కాబట్టి వీ షుడ్ నాట్ నెవర్ అన్ మిస్అండర్స్టాండ్, ఒక వ్యక్తి భగవంతుడి సేవలో అతనికి మంచి జరిగినా నష్టం జరిగినా సరే భగవంతుడు అతను రక్షిస్తున్నట్లే. భగవంతుడు చాలాసార్లు టోకెన్ పనిష్మెంట్ ఇస్తారనమాట, తన కర్మ మొత్తం తీసుకుని ఇంత ఇంత కొంత ఇస్తారు, దానికే మనం టెన్షన్ పడిపోతాము, ఎందుకంటే మనం శరీరాన్ని మరీ సీరియస్ గా తీసుకుంటాం కాబట్టి. ఓకే, ఎనీహౌ, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ హియర్ దట్ లెక్చర్, కోవిడ్ క్రైసిస్ గురించి లెక్చర్ ఇచ్చాను, లెక్చర్ వినండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే కృష్ణ. సో ఈరోజు 1వ తేదీ, 4వ తేదీ దీపావళి, భక్తులందరికీ అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు. ఓకే, అండ్ యాత్రకి చాలా మంది వస్తున్నారని చూశాను, సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యాత్ర. హరే కృష్ణ.